ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं यातयामं गतरसं पूतिपर्युषितं चयत् उच्छिष्टमपि चामेध्यम् భోజనం తామసప్రియం. ఈ భోజనాన్ని గురించి చెప్పే ముందు క్లాసు గురించి కొంచెం సూచన ఇస్తున్నాను. ఈరోజు క్లాస్ ఉంది, రేపు కూడా మనం క్లాస్ పెట్టుకుంటాము. నేను సోమవారం హృషీకేశ్ వెళ్తున్నాను, మళ్ళీ జూలై 28 శుక్రవారమైనది అప్పుడు వస్తా. జూలై 28 అంటే మధ్యలో సుమారు ఒక నెల గ్యాప్ ఉన్నది, వర్షకాలం సెలవులని మీరు అనుకోండి. ఓకే, అనుకోవడమేగా, మొత్తం జగత్తంతా అనుకోవడమే తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి జూలై 29 శనివారం అయినది, ఆ రోజు మిమ్మల్ని అందరినీ నేను దర్శిస్తాను. రేపు వస్తాను, రేపు లేదనుకున్నారు క్లాసు. సో ఇవాళ రేపు క్లాసు ఉంటుంది, మళ్ళీ జూలై 29 క్లాస్ ఉంటుంది, బాగా గుర్తులో పెట్టుకోండి. మళ్ళీ జూలై 29 తర్వాత జూలై 30 క్లాసు ఉండదు. ఆగస్టు 5-6 శని ఆది క్లాసులు ఉంటాయి. కాబట్టి నేను మీకు కొంచెం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ప్రస్తుతానికి, మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. జూలై 29, ఆగస్టు 5-6 రేపైతే క్లాసు ఉంటుంది. సో ఇప్పుడు తామస ప్రియం భోజనము తామసం అంటలేదు, అది బై ఇంప్లికేషన్ వస్తుంది అలాగా. తామసులకు ప్రియమైనది, తామస లక్షణం గల వారికి ప్రియమైనది. తామస లక్షణం అంటే ఏమిటి? సోమరిధనము, ఫిజికల్ లేజినెస్, ఇంటలెక్చువల్ లేజినెస్ ఆల్సో. ఆలోచించరు, ఆలోచించడం మానేశారు. లోక వ్యవహారాలు ఆలోచిస్తారు, డబ్బు సంపాదన, స్టాక్ మార్కెట్లో అవన్నీ బాగా ఆలోచిస్తారు, కానీ దేవుడి దగ్గరికి, దేవుడు కూడా కాదు, దేవుడు దెయ్యము, తర్వాత అంధవిశ్వాసములు, అక్కడ ఏ ఆలోచన చేయరు. ఫలానా గురువు గారు అలా చెప్పారంటారు, ఆయన అలా చెప్పినప్పుడు ఆయన అడగద్దు, మరి మీరు ఎందుకు అడగలేదు? అడగాలంటే ముందు ప్రశ్న అడగాలంటే వీడు ఆలోచించాల్సి ఉంటుంది, ఆలోచిస్తే ప్రశ్న ఉదయిస్తుంది, ఆలోచించకపోతే ప్రశ్నే ఉండదు. కాబట్టి ఆలోచించడం మానేసి ప్రశ్న వేయడం మానేసిన వాళ్ళు, వాళ్ళని ఇంటలెక్చువల్ లేజినెస్ అంటారు. దాన్ని ఇంటలెక్ట్కి లేజీ, ఆ ఏరియాలో ఇంటలెక్ట్ ఎనస్థిటైజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు తామసులు. ఫిజికల్గా సోమరులుగా ఎప్పుడు కూర్చుని ఉంటారు, డయాబెటీస్ పిల్స్ వేసుకుంటూ ఉండడం, కూర్చుని ఉండడం, భోజనం మానేయరు. ఎప్పుడు కూర్చుని ఉండేదానికి భోజనం ఎందుకు తగ్గాను, వేస్ట్ కదా. పనిచేసేవాడికి భోజనం కానీ భోజనం మానరు, భోజనం పుచ్చేసుకుంటూ ఉంటారు. ఆ సోఫాలోంచి కదలరు, టీవీలో ఏదో వస్తే అది చూస్తూ ఉంటారు. టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు, కాబట్టి మైండ్ ఇడియాటిక్గా తయారవుతుంది. వీళ్ళు తామసులు. తామస లక్షణం మరొకటి కలదు, అదేమంటే హింస. హింస తామసము, క్రోధము కూడా తామసమే. ఇవి మొత్తం తమో గుణము యొక్క లక్షణం. ఈ లక్షణం గల వాళ్ళకి ఇటువంటి ఆహారము ప్రియమగును. ఎటువంటి తామస ప్రియం, ఎటువంటి ఆహారం, ఇదంతా మనకి తెలిస్తే మనం ఆహారాన్ని దూరం పెట్టగలుగుతాము, అటువంటి లక్షణాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాము. అందుకోసం ఈ చర్చ. ఎటువంటి ఆహారము? యాతయామం. మామూలుగా యాతయామ శబ్దానికి పాత ఆహారము అని అర్థం వస్తుంది, నిన్నటిది మొన్నటిది అనే అర్థం వస్తుంది, కానీ గతరసంలో కూడా అదే అర్థం వస్తుంది. గతరసం అన్నా కూడా అదే అర్థం. నిన్న వండిన రైసు ఈవేళ తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? దాంట్లో రుచి ఉండదు, రసం పోతుంది. కాబట్టి గతరస శబ్దం చేత కూడా అదే అర్థం వస్తుంది, యాతయామ శబ్దానికి కూడా అదే అర్థం వస్తుంది. అందుకోసం శంకరులు ఏం చేశారంటే, రెండింటినీ పరిశీలించి యాతయామ శబ్దానికి వేరే అర్థం చెప్పే అవకాశము గలదు అది చెప్పారు ఆయన. మందపక్వం అనే అర్థం వస్తుంది యాతయామ శబ్దానికి, గతరస శబ్దానికి అర్థం రాదు. కాబట్టి గతరసం అంటే నిన్న వండింది, మొన్న వండింది, రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని మళ్ళీ బయటికి లాగి
భోజనం చేసే ముందు రెఫ్రిజిరేటర్ నుంచి బయటికి లాగి ఇది మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది, ఆ ఓవెన్లో హీట్ చేసేసి మళ్ళీ తినేస్తూ ఉండడం. ఇది అమెరికన్ మెథడ్ అని అంటారు. అమెరికాలో ఉన్న ఇండియన్ మెథడ్ అమెరికన్ మెథడ్ కాదు. అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఇలాగా చేస్తారు, అది పద్ధతి కాదు అని ఎప్పుడో పూజ స్వామీజీ అంటుంటే విన్నాను నేను. మరి వాళ్ళు అలా చేస్తారా అంటే బహుశా చేస్తారేమో. ఇప్పుడు కూర, వారానికి కావలసిన కూర ఆదివారం నాడు వండేసుకోవడం, మరి మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నేను అతిశయోక్తి చెప్తున్నానేమో అని కూడా మీకు అనిపిస్తుంది. కానీ మీకు నేను చాలా పూచీగా చెప్తున్నాను, నేను చెప్పే దాంట్లో అతిశయోక్తి లేదు. వారానికి కావలసిన రైస్ కూర వండేస్తాడు, వండేసుకోవడం ఆదివారం నాడు. వారానికి కావాల్సిన చపాతీలు కూడా వండేసుకోవడం, అవి రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవడం. భోజనానికి ముందు ఆ చపాతీలు తీసుకోవడం, ఈ కూర తీసుకోవడం, మైక్రోవేవ్ ఓవెన్లో కొద్దిసేపు ఒక నిమిషమో ఎంతో దాన్ని అట్టి పెడితే అవి వేడిగా తయారవుతాయి, అవి భుజించడం. ఒక ఆయన స్వామీజీకి ఆయనకి జరిగిన సంభాషణ. ఆయన భార్య ఇండియాకు వచ్చారు. ఇండియాలో పెళ్ళి ఏది జరిగినా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, అనవసరం రావడం, అయినా వచ్చేస్తూ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళకి వీళ్ళందరూ ఎందుకంటే ఊరికే కన్యాదాత నెత్తి మీద బరువు తప్ప, అయినా వచ్చేస్తూ ఉంటారు. అక్కడ విమానం ఎక్కడో ఎక్కడికి వచ్చేయటం, రోజు ఫ్లైట్లు బ్యాక్ అండ్ ఫోర్త్ తిరిగేస్తూ ఉంటాయి. జెట్ లాగ్ అంటే భయమే లేదు జనాలకి, వచ్చేస్తారంతే. భార్య వచ్చేసింది, అప్పుడు స్వామీజీ అడిగారు, వాట్ అబౌట్ యువర్ ఫుడ్ అని అడిగారు. అంటే షీ ప్రిపేర్డ్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ కెప్ట్ ఇన్ ది రిఫ్రిజిరేటర్ అని చెప్పాడు ఆయన. అంటే అప్పుడు హౌ మెనీ డేస్ షీ లెఫ్ట్ అని అడిగారు, 2 weeks అని చెప్పాడు. అంటే 2 weeks కావలసిన రైసు, చపాతి, 3-4 కర్రీస్ అండ్ చట్నీస్ అన్నీ తయారు చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఆయన ఏది కావాల్సి వస్తే అది తీసుకుని మైక్రోవేవ్లో పెట్టుకుని తింటూ ఉంటాడు. ఇటువంటి ఆహారాన్ని యాతయామం అనొచ్చు, కానీ గతరస శబ్దం చేత అది ఆల్రెడీ కవర్ అయింది కనుక యాతయామ శబ్దానికి వేరే అర్థాన్ని చెప్తున్నారు. అది నేను క్రితం క్లాస్లో ఒక విద్వాంసులు ఈవేళ రాలేదనుకుంటా వారు వారు రైస్ చేశారు ఈ పాయింటు, నేను మళ్ళీ క్లాస్లో చెప్తానని అన్నాను. బెల్లంకొండ రామరాయ కవి వ్యాఖ్యానం చూస్తే ఆయన ఏమన్నారంటే, యాత యామ పాకస్య నియమ యత్ యాతయామం యావత్కాలం యస్య పాక కర్తవ్య తావత్కాలం తస్య పాకే అకృతే సతి తదన్నం యాతయామం ఇత్యుచ్యతే అని బెల్లంకొండ రామరాయ కవి గారు రాసి పెట్టినారు. ఇప్పుడు ఆహారాన్ని కొంతవరకు దాన్ని ఉడికించాలి, వేడి పక్వం చేయాలి. పక్వం చేస్తేనే అది చక్కగా అరుగుతుంది. పక్వం కాని ఆహారము అది అనారోగ్యానికి హేతు అవుతుంది. కాబట్టి హాఫ్ కుక్డ్, 3/4 కుక్డ్ రైస్ని, రైసే కాదు ఏ ఆహారం ఏదైనా కూడా అది యాతయామం అనబడుతుంది, తమో గుణంలో పడింది అది. ఇప్పుడు బియ్యం ఉందనుకోండి, మామూలుగా వైట్ రైస్, మిల్డ్ రైస్ ఆరోగ్యానికి మంచిది కాదు, బ్రౌన్ రైస్ మంచిది. బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ మంచిది. సో కానీ మరి మిల్డ్ రైస్ వాడతారు జనాలు. మిల్డ్ రైస్ వైట్గా ఉంటుంది, దాన్ని మీరు వండినప్పుడు కుక్కర్లో వండినప్పుడు 3 కోతలు వస్తే చాలు దింపేయచ్చు. దింపేయడం పూర్వం వాళ్ళు దింపేవారు, ఇప్పుడు వాళ్ళు దింపడం ఏమి ఉండదు, స్విచ్ ఆఫ్ చేయటమే, గ్యాస్ కట్టేయటమే. వెరాజ్ బ్రౌన్ రైస్కి 6 కోతలు రావాలి. ప్లీజ్ ప్లీజ్ నోట్ ఇట్. మీరు వైట్ రైస్ తినేసి గెస్ట్కి బ్రౌన్ రైస్ పెట్టేసి దీనికి 3 కోతలే దానికి 3 కోతలే చేశారనుకోండి, ఆ గెస్ట్ ఆ బ్రౌన్ రైస్ తోటి చాలా కష్టపడతాడు. అది మెత్తగా ఉండాలి, లేకపోతే తినలేరు. అది సగం సగం ఉడికితే కష్టం అవుతుంది. కాబట్టి వైట్ రైస్కి 3 కోతలు, బ్రౌన్ రైస్కి 6 కోతలు. వైట్ రైస్కి నీళ్ళు ఎన్ని పోయాలి, ఇది ములిగి వరకు పోయాలి కదా, ఇంతవరకు ములగాలి నీళ్ళు, అంతవరకు నీళ్లు పోయాలి వైట్ రైస్కి. బ్రౌన్ రైస్కి దానికంటే ఇంకొక అంగుళం నీళ్ళు ఎక్కువ పోయాలి సెకండ్. ఈ పనులన్నీ మీరు చేయకపోతే మీరు తినరు కాకపోతే మీకు తెలియకపోవచ్చు, తినేవాడికి తెలుస్తాయి దాంట్లో ఉండేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా. కాబట్టి అపక్వ ఆహారము తామసము నెంబర్ 1. కూరలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు
వంకాయ కూర ఉందనుకోండి, ప్రాచీన పద్ధతిలో పాతకాల పద్ధతిలో చక్కగా ఉడికించటం దానికి లెక్క. కానీ బిర్యానీకి వంకాయ కూర పూర్తిగా ఉడకూడదు, అది అర్ధపక్వం అవ్వాలి. అవునా? నేను తప్పుగా, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, కంప్లీట్గా ఉడకకూడదు అది, అలా పెడతారు దానికి. ఆ బిర్యానీకి ముఖ్యంగా మటన్ మొదలైన మాంసాహారము కలిపిన బిర్యానీలకి ఉపయోగించే కూరలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా కుక్ అవ్వకూడదు, అర్ధపక్వంగా ఉండాలి. బహుశా నా ఇన్ఫర్మేషన్ తప్పేమో, తప్పైతే ఐఎమ్ విల్లింగ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉన్నట్లయితే వంకాయ అలాగే కాయలాగే ఉండాలి తప్ప పూర్తిగా కుక్ అవ్వకూడదు, పార్ట్లీ కుక్డ్. అలాంటి ఫార్ములా ఏదైనా రెసిపీ ఉన్నట్లయితే అది తామసాహారం కిందకు వస్తుంది. యాతయామం గత రసం అంటే రసం పోయింది, ఇన్సిపిడ్ ఫుడ్, స్టేల్ ఫుడ్. సో పూతి అంటే కుళ్ళుతున్న ఫుడ్, కుళ్ళుతున్న ఫుడ్ కిందకి అనేక ఫుడ్లు లెక్కకు వస్తాయి. చల్దన్నం పూతి అనే దాంట్లోకి వస్తుంది, చల్దన్నం తినకూడదు. మన పూర్వీకులు చల్దన్నం తిని బలంగా ఉండేవారు అన్నది తప్పు మాట, ఇట్స్ ఎ బ్లఫ్, ఇట్ ఈస్ చాలా మోస్ట్ అన్సైంటిఫిక్ థింగ్. చల్దన్నం తినడం అన్నది శరీర ఆరోగ్యానికి మంచిది కాదు, వైదిక ధర్మానికి కూడా విరుద్ధం. పొద్దున్నే చల్దన్నం ఆవకాయ నూనె వేసుకు తినడం అన్నది అది యోగ్యమైన ఆహారం కాదు, దాంట్లో కొంత ఆల్కహాల్ ఉంటుంది, ఫెర్మెంట్ అయ్యి కొద్దిగా ఆల్కహాల్ తయారవుతుంది, కాబట్టి అది పూతి అనే కేటగిరీలోకి వస్తుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు, అలాంటి ఆహారాన్ని తినకూడదు. తర్వాత పర్యుషితం అంటే దుర్గంధి అంటున్నారు శంకరులు. అందాము యాతయామం మంచిది కాదు, రాత్రి పెరుగు అన్నం మొన్నటి పొద్దున్నకి అది మంచిది కాదు. సో అదే నేను అంటూ ఉంటా, చల్దన్నం అంటే పెరుగు అన్నమే, ఓహిహాయ్ మజ్జిగకి పెరుగుకి తేడా ఏముంది? భాష్యకారులు యాతయామం మందపక్వం అంటే ఉడికి ఉడకని తిండి, నిర్వీర్యస్య గతరసేన ఉక్తత్వాత్ అంటే దాని సారము, దాని రసము పోయిన ఆహారం అని చెప్పచ్చు కదా యాతయామ శబ్దానికి, అంటే ఆ అర్థం గతరస శబ్దం చేత కవర్ అయిపోయింది. కాబట్టి నేను యాతయామ శబ్దానికి మందపక్వము అనే అర్థం చెప్పాను, చూసుకోండి అని భాష్యకారుల యొక్క అభిప్రాయం. రసవియుక్తం రసం ఉండదు, నిన్న తయారైన ఆహారము ఈవేళ రసమే ఉంటుంది దాంట్లోనూ, ఆ రుచి, రసశబ్దానికి రుచి అని అర్థం, అది ఉండదు. అయితే మనం ఏం చేస్తాం, స్వీట్ అనుకోండి దాని నిండా ఇంత షుగర్ పారేస్తారు, కాబట్టి మిగతా రసం ఉన్నా లేకపోయినా తీయగా ఉంటుంది అది. ఇప్పుడు జనం అర్థం చేసుకోరు, పంచదార వాడతారు, న్యాయంగా బెల్లం వాడాలి, పంచదార కంటే బెల్లం మంచిది. మొన్న నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వచ్చాను, ఎయిర్పోర్ట్లో బెల్లం కాఫీ అని అమ్ముతున్నాడు. నేను మామూలుగా బెల్లం టీ ఎరుగుతున్నాను తప్ప బెల్లం కాఫీ ఎరుగను. ఏమంటే బెల్లంతో కాఫీ కూడా చేస్తారా అని అడిగాను. అవునండి చాలా బాగుంటుంది, మీరు ఒక కప్పు తాగండి అని అన్నాడు అతను. నేను తాగాను, బాగుంది. కాబట్టి బెల్లంతో చేసిన జిలాబీ షుగర్ జిలాబీ కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది, బెల్లం లడ్డు షుగర్ లడ్డు కంటే చాలా బాగుంటుంది, పూతరేకులు కూడా బెల్లానివి షుగర్ కంటే చాలా బాగుంటాయి, టీ బెల్లం టీ చాలా మధురంగా ఉంటుంది. బెల్లం కాఫీ తాగాలంటే మీరు బెంగళూరు వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మామూలుగా బస్సు స్టాప్కి రైల్వే స్టేషన్కి పనికొస్తుంది పనికిరాదు నాకు తెలీదు, ఎయిర్పోర్ట్కి వెళ్తే దొరుకుతుంది. కాబట్టి బెల్లం వాడండి, షుగర్ మానేయండి, షుగర్లో ఏమీ సారం లేదు, బెల్లంలో కొంత సారము కలదు. నెంబర్ వన్, ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ కిచెన్లో తీసుకురావాలి. షుగర్ ఇంక వాటి నుంచి నేను ముట్టను అని. అమెరికాలో వాళ్ళు బ్రౌన్ షుగర్ అని తయారు చేశారు, అంటే బెల్లాన్నే షుగర్ ఫార్మాట్లోకి పట్టుకొస్తాడు. బెల్లం అయితే ముద్ద ముద్దగాను గడ్డ కింద ఉంటుంది, అదే వాళ్ళకి షుగర్ అలవాటు కదా, స్మాల్ క్రిస్టల్స్, కాబట్టి బెల్లాన్నే ఏముంది దాన్ని ఆ మోడల్ మార్చి దాన్ని తయారు చేసే పద్ధతి మారిస్తే అది చక్కగా క్రిస్టల్స్ కింద వస్తుంది. మరి రీసెర్చ్ అంటే అలాగే ఉంటుంది. సో బ్రౌన్ షుగర్ ఈజ్ వెరీ గుడ్, అది అవైలబుల్గా ఉండొచ్చు బహుశా, యూ కెన్ ట్రై. కాబట్టి వైట్ షుగర్ పక్కన పడే, వైట్ షుగర్ ఈజ్ పాయిజన్, యూ ట్రీట్ ఇట్ యాజ్ పాయిజన్.
నేను వైట్ షుగర్ నేను వాడను, ఐ నెవర్ యూస్ ఇట్. కాఫీ అయ్యేది, టీ అయ్యేది ఏదైనా, నో వైట్ షుగర్. జనులు ఏం చేస్తారంటే వైట్ షుగర్ తోటి పాయసం చేస్తారు, అది మొన్నటి గట్టి పెట్టుకుంటారు. అది ఆ షుగర్ అంతా ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది, గంధము కూడా మారుతుంది. పూతి అంటే దుర్గంధం, అంటే రసం పోతుంది, దుర్గంధం వస్తుంది. కానీ జనులు దుర్గంధాన్ని ఇష్టపడతారు. దుర్గంధం ఇప్పుడు చీజ్ ఉంది, చీజ్ ఈజ్ 1 month, 2 month, 3 months ఓల్డ్ ఫ్యాట్ సబ్స్టెన్స్, యానిమల్ ప్రోడక్ట్. యానిమల్ ప్రోడక్ట్స్ని తక్కువగా వాడడం మంచిది. మీరు ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. మీకు భగవద్గీత పాఠంలో నేను ఆరోగ్య సూత్రాలు చెప్తున్నాను, మీరు ఎవరైనా డాక్టర్స్ తోటి వెరిఫై చేసుకుంటే యూ విల్ నో ఇట్. ఎవళ్ళైతే యానిమల్ ప్రోడక్ట్స్ని తక్కువగా వాడతారో లేక అసలే వాడరో వాళ్ళు చాలా ఆరోగ్యంగా చిలకల్లా ఉంటారు. సో చాలా మంచిది ఆరోగ్యానికి. యానిమల్ ప్రోడక్ట్స్ని యూ టోటల్లీ అవాయిడ్, అదొక పద్ధతి. వేగన్ ఫుడ్. సో చీజ్ ఉందనుకోండి, ఇది యానిమల్ ప్రోడక్ట్, అది మిల్క్ నుంచి వస్తుంది, అది మిల్క్ నుంచో దేని నుంచో వస్తుంది, మొత్తానికి మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని అది అలాగే మంత్స్ టుగెదర్ అట్టే పెడతారు. ఇప్పుడు ఆల్కహాల్, వైన్ అవి మంత్స్ కాదు ఇయర్స్ అట్టే పెట్టినా అదేమీ తేడా రాదు. ఎందుకని, ఆల్కహాల్, మీకు ఈ సంగతి తెలుసో తెలీదో, ఆల్కహాల్ దాన్ని కెమిస్ట్రీలో ఇథైల్ ఆల్కహాల్ అంటారు, ఇథనాల్ అని కూడా అంటారు. దట్ ఈస్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్, అది మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్, బ్యాక్టీరిసైడ్. ఆల్కహాల్ ఈ తాగుబోతులు, వాళ్ళకి జ్వరం రాదు వాళ్ళకి, వాడు తాగుడు ఎక్కువై లివర్ కరిగిపోయి చచ్చిపోతాడు తప్ప జ్వరం అన్నది రాదు వాడికి. వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ దగ్గరికి వెళ్ళడానికి హడిలిపోతాయి తాగుబోతు దగ్గరికి, ఎందుకంటే వాడు బ్లడ్లో బ్యాక్టీరిసైడ్, మోస్ట్ పవర్ఫుల్ బ్యాక్టీరిసైడ్ అండ్ ఫంగిసైడ్ ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ బాటిల్ 200 సంవత్సరాలు ఉన్నప్పటికీ అది విలువే. స్కాచ్ విస్కీ మొదలైనవి 200-year-old, 300-year-old విస్కీ బాటిల్ ఉందనుకోండి, దాని ఖరీదు 10 లక్షల రూపాయలు ఉంటుంది, అది కొనుక్కుని తాగుతారు. వైన్ అంతే, ఓల్డర్ ద బెటర్, ఎందుకంటే అక్కడ ఆల్కహాల్ ఈస్ దేర్, దట్ ఈ దట్ ప్రొటెక్ట్స్. అసలు బ్యాక్టీరియాను దరిదాపులకు వెళ్ళదు, అంచేతన దానికి పూతి, పరిదూషితం ఈ లక్షణాలు వర్తించవు. అయితే అది మంచిదని నా అభిప్రాయం, స్వామీజీ మంచిదని చెప్పారని చెప్పకనే బయటకు వెళ్ళి. ఇలాంటి విద్యార్థులు ఉంటారు నాకు, పరమానందయ్య శిష్యులు, స్వామి టీవీ ఆల్కహాల్ మంచిదని చెప్పాడని చెప్తారు. నేను మంచిదని చెప్పానా, ఆల్కహాల్ మంచిదని చెప్పానా? నేను కెమిస్ట్రీ చెప్పాను మీకు, అది బెస్ట్ ఫంగిసైడ్ అండ్ బెస్ట్ బ్యాక్టీరియాసైడ్ అని చెప్పాను మీకు. అది తాగితే లివర్ కరిగిపోతుంది, అది చాలా చెడ్డది ఆరోగ్యానికి. కాబట్టి సో ది పాయింట్ ఈజ్, ఈ చీజ్ ఉందనుకోండి, ఇట్స్ ఫెర్మెంటెడ్. మిగతా ఫుడ్స్ మీరు ఆల్కహాల్తో పోల్చకూడదు, అది ఓల్డ్ అయినా కూడా అది ఫ్రెష్గా ఉంటుంది. మిగతా ఫుడ్స్ టైం గడిచే కొలిది చెడిపోతూ ఉంటాయి. ఇప్పుడు చీజ్ ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో, బ్యాక్టీరియా స్టార్ట్స్ లివింగ్ ఇన్ దాట్, దానికి రుచి బ్యాక్టీరియాని బట్టి వస్తుంది. బ్లూ చీజ్ అని ఉంటుంది, అది బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ ఎందుకు వచ్చింది, బ్యాక్టీరియల్ కాలనీలు దాంట్లో డెవలప్ అవుతాయి కనుక, ప్యాచెస్ మీరు చూడొచ్చు. దాన్ని ప్రేమగా భక్షిస్తారు బ్లూ చీజ్ని, దానికి ఒక దుర్గంధం ఉంటుంది. అయితే తినేవాడికి, చేపలు తినేవాడికి చేపల గంధం దుర్గంధం అని అనుకోడు, సుగంధం అనే అనుకుంటాడు. సో మెక్డానల్డ్ పక్క నుంచి పోతుంటే దుర్గంధం అని మనం అనుకుంటాం, మెక్డానల్డ్ పక్క నుంచి పోతుంటే రొట్టెలు వేసుకుంటారు జనాలు. మనకి దుర్గంధం, వాళ్ళకి దుర్గంధమే కాదు. కాబట్టి ఆ చీజ్, బ్లూ చీజ్ విచ్ ఈజ్ వెరీ స్మెల్లీ ఫర్ అస్, ఫర్ దెమ్ మోస్ట్ అట్రాక్టివ్, అది దట్ కమ్స్ అండర్ తామస ఆహారం. ఆరోగ్యానికి చాలా చెడ్డవి ఆహారాలు. చీజ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫుడ్. అంచేతనే మధ్య వయస్సు ఉన్నవాళ్ళు, కార్డియాక్ అండ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పిజ్జా తినకూడదు. అంచేతనే పిజ్జాలోనే చీజ్లెస్ పిజ్జాలు ఉన్నాయి, వెజిటేరియన్ పిజ్జా. పిజ్జా ఒరిజినల్లీ నాన్ వెజ్ డిష్ అది, విత్ చీజ్, బట్ యాజ్ దే కమ్ అవుట్ విత్ న్యూ రెసిపీస్ సమాజంలో ఉండే డెవలప్మెంట్ని బట్టి.
కాబట్టి ఇప్పుడు మీకు చీజ్ లేని పిజ్జా దొరుకుతుంది, వెజిటేరియన్ పిజ్జా ఆల్సో ఈజ్ అవైలబుల్. కాబట్టి అటువంటి పిజ్జా ఏమైనా తినాలి తప్ప చీజ్ ఉన్న పిజ్జా తినకూడదు. అది పూతి పరియూషితం కేటగిరీలోకి వస్తుంది. పక్వం సత్ రాత్రియంతరితం చ, అది పరియూషితం అనే దానికి చెప్పారు. సో మొన్నాడు తెల్లవారిదాకా దాన్ని అట్టే పెడతాడు. ఉషస్ నుంచి వచ్చింది పరియూషితం అనేది. పరి ఉషస్ ఇత అనే ప్రత్యయం. ఇత వచ్చినప్పుడు టీ పోతుంది, అంచేతను పరియూషితం అయింది. టీ అంటే అస్, ఉషస్సులో అస్సు పోతుంది అన్నమాట. పరియూషితం అంటే ఈవేళ ఉండేస్తాడు, మధ్యాహ్నం రాత్రి ఉండేస్తాడు, ఉండేసి మొన్నటి పొద్దున్నే తింటాడు దాన్ని. అంటే జలదన్నం అయింది కదా, పెరుగు ఉన్న జలదన్నం. కొంతమంది పులిహార అట్టి పెట్టుకుంటారు మొన్నటి పొద్దున్నకి, అది బాగా ఫెర్మెంట్ అయితే ఆ చింతపండు అవి ఉంటాయి కదా, అవి కూడా టేస్ట్ మారుతాయి, అది ఇష్టపడతారు. అటువంటి ఆహారము అది తామస ఆహారం అవుతుంది. యదుచ్ఛిష్టమపి చ భుక్తశిష్టమపి చ, అంటే వాడు తిండి తిని సగం సగం తినేసి లేచకపోతాడు. ఆ ఆకులో విస్తరిలో అయితే పళ్ళెరామ్ములో సగం తింటాడు, మిగిలిన సగలం వదిలేసిపోతాడు. అది ఎందుకులే పారాడు, ఎందుకు బాగుంది కదా అని అది తినకూడదు. అది ఆయన అభిప్రాయం. అంటే కోషర్కి అడ్డు వస్తుంది. మనం ఏదో పవిత్రంగా ఆహారం పెట్టుకుని దేవుడికి నైవేద్యం పెట్టి తినేవాడిని, వాడు తినగా మిగిలింది తినమంటే వాడు ఇష్టపడరు. ఎంగిలి ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి తినరు కదండి. దీన్ని ఈ ఆర్థడాక్స్ పీపుల్ దీన్ని ఎక్స్ట్రీమ్కి లాగారు. దీన్ని అలా లాగడం తప్పని నా అభిప్రాయం. అదేమిటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గిన్నెలో మొదటి అన్నం వాడికే పెట్టాలి. పెద్ద గిన్నెలో అన్నం వండారనుకోండి, దాంట్లో ఇంకొకటికి అన్నం వడ్డించిన తర్వాత వీడికి పెడితే అదిగో నాకు ఉచ్ఛిష్టం పెడుతున్నావు అంటాడు, తినడం. మొట్టమొదటి వాడికి పెట్టాలి, కొని వాడికో ఆయనకో వాటెవర్, మొట్టమొదటి ఆయనకి పెట్టాలి, పెట్టి మిగతా వాళ్ళకి పెట్టాలి. పోనీ ముందు ఇంకోహళ్ళకి పెట్టే వాళ్ళు తిన్న తర్వాత ఈయన లేటుగా వస్తాడు, అందరికీ టైంకి రాడు. ఏదో స్నానం చేస్తానంటాడు, భోజనానికి అందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడు స్నానం మొదలు పెడతాడు. ఆ స్నానం ఏదో ముందే ఎడవద్దు, సంధ్యావందనం చేస్తాను. నేను సంధ్యావందనం ముందు చేసుకోవద్దు, ముందు ఫినిష్ చేసుకుని మిగతా వాళ్ళ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రవర్తించాలా అక్కర్లేదా, జబర్దస్తి చేస్తాడు. ఈ ఆర్థడాక్సీ పేరుతోటి జబర్దస్తి. సో జబర్దస్తి అంటే మొడ్డితనం. నాకు ఆయన తింటే కానీ వాళ్ళు పిల్లలేమో బోరు బోరుమన ఏడుస్తూ అన్నం పెట్టని ఏడుస్తున్నా కూడా ఆ పిల్లలకి తిండి పెట్టకుండా వాళ్ళకి ఏదో పాలకాయ ఏదో ఇచ్చి పంపించేసి ఈయన వచ్చి తింటే కానీ ఇంకెవాళ్ళకి పెట్టకూడదు. అలా ఉండొచ్చా, తప్పు కదా అది. ఆ గిన్నెలో వడ్డించింది ఇంకెవళ్ళు తినకూడదు అనేటువంటి అర్థం ఆ ఉచ్ఛిష్ట శబ్దానికి చెప్పడం అది దుర్మార్గం. అలాంటి అర్థాన్ని చెప్పకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి. ఇప్పుడు ఆ గిన్నెలోంచి నాకు కొంత వడ్డించి పక్కవాడికి వడ్డించారనుకోండి, అది ఎంగిలి అవుతుందా? అవదు. కాబట్టి ఎంగిలి అన్నము తినరు. ఉచ్ఛిష్ట శబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే కుక్క ముట్టిన ఆహారం ఎలా తింటారు? కుక్క ముట్టిందనుకోండి అది ఎలా తింటారు? అంటే కుక్క ఏదో పాపం అని అలా కాదు, అది ఊళ్ళన్నీ తిరిగి వస్తుంది, దాని నోటి నిండా ఆ ముట్టి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. అది దాని ముట్టిలో అనేక సూక్ష్మక్రిములు మాలిన్యము ఉంటాయి, అది టచ్ చేస్తే ఆహారం ఎలా తింటారు? అలాగే కాకి తిన్న ఆహారం తినరు. కాబట్టి కుక్క కాకి మనకి రెండే ఉంటాయి, మన చుట్టూ ఉండేవి ఏమిటండి? కుక్కలు కాచు కాకులును పిచుకులును పావురాలు వచ్చి మీ ఆహారం జోలికి రావు, ఎక్కడో ఉంటాయి అవి. కాబట్టి ఆ విధంగా ఎంగిలైన ఆహారము తామసమవుతుంది. అమేధ్యం అంటే అయజ్ఞార్హం. యజ్ఞం అంటే ఈశ్వరుడు, యజ్ఞం అంటే విష్ణువు, యజ్ఞో వై విష్ణు, ఈశ్వరుడు అని అర్థం. సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అని అర్థం. మీరు విష్ణు అనగానే మీరు చతుర్భుజుడని మళ్ళీ కళ్యాణం అని మొదలు పెట్టకూడదు అలాగే, ఇది వైదికం. ఇది ఒక నేను విష్ణు అన్నానంటే విష్ణోర్ణుకం వీర్యాణి, ఆ విష్ణు సూక్తంలో విష్ణు గురించి నేను అంటున్నా. మీరు చెప్తున్న మీరు దాన్ని ఒక రూపానికి పరిమితం చేసిన విష్ణువు, ఆ పరిమిత రూపు విష్ణువు చెప్పట్లేదు, నేను వ్యాపకమైన విష్ణువు గురించి చెప్తున్నా. ఆయనకి యజ్ఞ అని పేరు. ఆ విష్ణువుకి అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టడానికి తగని ఆహారం ఉన్నట్లయితే అది తినకూడదు.
అది మేధ్యం అంటే యజ్ఞార్హం, యజ్ఞో వై విష్ణు, విష్ణువుకి నైవేద్యం పెట్టదగిన ఆహారాన్ని మేధ్యము పవిత్రము అంటారు. మేధ్యము కానిది అమేధ్యము. మీరు గమనించరు లేదో అంటే మరి ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఆర్థడాక్స్ పీపుల్ ఏం చేస్తారంటే అన్నం అంతా వడ్డిస్తారు కదా, అంతా చాలా శ్రద్ధగా వడ్డిస్తారు. వండి వాళ్ళకి మొట్టమొదటే వడ్డించాలి, వడ్డిస్తారు. ముందు పరిశోచనం చేసి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకోసారి పరిశోచనం చేసి నోట్లో వేసుకుంటారు. నిజానికి అది ఛేదస్థం, అది అశాస్త్రీయం. శాస్త్రం అలా చెప్పదు. శాస్త్రం ఏమని చెప్తుందంటే నువ్వు నోట్లో వేసుకున్నదే నైవేద్యంగా పరిగణించమని చెప్తుంది. రెండు నైవేద్యాలు చేస్తారు, ఒకటి విష్ణువుకి నైవేద్యం, ఒకటి మళ్ళీ తనకి నైవేద్యం. ఎందుకు రెండు నైవేద్యాలు ఎందుకు అనవసరమేమో నేను అనుకుంటున్నాను. కానీ మరి వాళ్ళందరూ అలాగే చేస్తారు. ఎవరైనా నిలదీయాలి వాళ్ళని. ఎవడు నిలదీస్తాడు? సంబడీ హ్యాస్ టు పిన్ డౌన్ యు ఆర్ డూయింగ్ దాట్, వాట్ ఈజ్ ఇట్ అని అడగాలి. ఎవడో అడగడు, ఎవడు అడుగుతాడు? అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండకపోవచ్చు కూడా. వాళ్ళు కూడా ఇంకోళ్ళని చూసి చేసిందే తప్ప దాన్ని తెలిసి చేసింది ఏమీ ఉండదు. కాబట్టి అలా అదొక అనవసరమైన చర్య. పరిశోధనం చేసి ప్రాణాయస్వాహ అంటే సరిపడుతుంది. ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆవకాయ ఉంటుందో చూసారా, ఆవకాయ, మాగాయ, ఊరగాయలు, ఇవి నైవేద్యానికి అర్హము కాదని వాళ్ళు నిర్ణయించారు. ఎందుకంటే కుండల్లోనూ అక్కడ దాచిపెడతారు, ఎప్పటిదో 3 నెలలది 2 నెలలది పాతది కదా, ఇది నైవేద్యానికి పనికిరాదు. తర్వాత అమే అది ఉచ్ఛిష్టం అంటే అంతకుముందు ఇంకొకటికి వేసింది అలా ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దాన్ని వాళ్ళు ఉచ్ఛిష్టం అనే కేటగిరీలో కూడా వేస్తారు. సో యాతయామము ఉచ్ఛిష్టము ఇలా అయింది అది. అందుకోసం అది నైవేద్యానికి పనికిరాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆవకాయ వడ్డించకూడదు, మిగతా అన్నీ వడ్డించాలి, ఆవకాయ ఆపాలి, నైవేద్యం అయిన తర్వాత ఆవకాయ వేయాలి. అది చూడండి ఎలా ఉంది. అది చక్కటి ప్రిన్సిపుల్ని గండి కొట్టినట్టు అవ్వలేదు. దేవుడికి పనికిరాంది నీకెందుకు? దేవుడికి నైవేద్యానికి పనికిరాదు అని నువ్వు అన్నప్పుడు అది నువ్వు కూడా తినకూడదు. నైవేద్యం అయిపోయిన తర్వాత తింటే అది పద్ధత. అది డాక్టర్ గారు కాఫీ తాగద్దు అంటే ఫ్రంట్ రూమ్లో కూర్చొని తాగకుండా దొడ్డు గుమ్మం దాటి వెళ్ళి అక్కడ కూర్చొని తాగితే అది అది పద్ధత. అది సో ఇలాగా ఈ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మీరు ఆహారపు అలవాట్లను సైన్స్ బేసిస్ కాకుండా అంధవిశ్వాసములను బేసిస్గా పెడతారో అప్పుడు సమాజంలో వచ్చేటువంటి దురలవాట్లకి హద్దే ఉండదు. సైన్స్ బేసిస్ అవ్వాలి, శాస్త్రం బేసిస్గా ఉండాలి. భగవద్గీత చదివి ఆహారాన్ని నిర్మాణం చేసుకోవాలి, సైన్స్ ప్రకారం చేసుకోవాలి. రెండు కూడా సరిపడతాయి, ప్యారలల్గా ఉంటాయి. కేవలము అంధవిశ్వాసాలు ప్రధానంగా ఆహారాన్ని పెట్టుకుంటే ఏదో పిచ్చెత్తినట్టు పోతూ ఉంటుంది. దాంట్లో ఏమీ సైన్స్ లాజిక్ ఉండదు. కాబట్టి మరి మీరు అవన్నీ గమనించాల్సి ఉంటుంది. సో అయజ్ఞార్హం భోజనం ఈదృశం తామసప్రియం. సో తమోగుణ ప్రధానులకు ఇటువంటి ఆహారము చాలా ప్రియముగా ఉంటుంది. ఇది గమనించదగ్గది. ఇప్పుడు టాపిక్ అయిపోయింది, భోజనం టాపిక్ అయిపోయింది. సలాడ్ అది పక్వము అవ్వడం అనే అపక్వం అనే దాంట్లోకి రాదు, ఎందుకంటే అది పక్వమునకు ఉద్దేశించింది కాదు. పక్వమునకు ఉద్దేశించి అర్ధపక్వం అయితే సమస్య తప్ప పక్వానికి ఉద్దేశించింది కాదు. కాబట్టి దానికి అర్ధపక్వం అపక్వం అనే రూల్ అప్లై చేయొద్దు. 1. 2, ఇండియాలో సలాడ్ నాట్ రికమెండెడ్, ఇట్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఐ సజెస్ట్ డోంట్ ఈట్ సలాడ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు మూసీ నది ఉందా, అది నదే, అది యు కాల్ ఇట్ ఎ రివర్, ఇట్స్ ఎ డెడ్ రివర్ ఇట్ ఈస్. దాని ఇటువైపు అటువైపు కూరలు పండిస్తారు. ఆ కూరలు మీరు సలాడ్గా తిన్నట్లయితే దాంట్లో క్రోమియం, మెగ్నీషియం పర్వాలేదు, క్రోమియం, మెర్క్యూరీ మొదలైనటువంటి ఇచ్చి, క్రోమియం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఈ హైడ్, యానిమల్ హైడ్, చర్మాలని శుద్ధి చేసేటువంటి వీళ్ళు శుద్ధి చేసి ఆ నీళ్ళన్నీ దాంట్లో పరపొస్తారు. ఆ క్రోమియం వాడతారు, క్రోమియం సాల్ట్స్ వాడతారు, వెరీ పాయిజనస్. మెర్క్యూరీ సాల్ట్స్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అలాగే ఇంకా లెడ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవన్నీ కూరల్లోకి వస్తాయి. కాబట్టి ఇది కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని తెలుగులో సామెత ఒకటి ఉన్నది.
దీన్ని మరీ ఎక్కువగా వివరిస్తే అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి టేక్ దిస్ రికమెండేషన్, డోంట్ యూజ్ సాలడ్ ఇన్ ఇండియా. మీకు అమెరికా నుంచి టూరిస్టులు వస్తారు కదా, టూరిస్టులు వచ్చి ఎక్కడ దిగుతారు, 5-స్టార్ హోటల్లో దిగుతారు, అవునండి. వాళ్ళని ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో తీసుకెళ్తారు హోటల్కి, హోటల్కి తీసుకెళ్ళేప్పుడు ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ వాళ్ళకి సూచనలు ఏమని చెప్తాడంటే, మీరు ఇండియాలో సాలడ్ తినవద్దు అని సూచనలు చెప్తాడు. ఎందుకంటే సాలడ్ మింగారంటే వాళ్ళు అసలే మనం తిన్నా పర్వాలేదు, మనం రాటుతేలు ఉంటాం, వాళ్ళు నీళ్లు తాగితే రోగం వస్తుంది వాళ్ళకి, అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు కనుక సాలడ్ తిన్నారంటే 3 రోజులు 4 రోజులు మంచం మీద పడి ఉంటాడు, ఏవో స్టోమక్ రిలేటెడ్ మందులు ఏదో డోలోరు మైడో ఇలాంటి ట్యాబ్లెట్లు ఏవో వేసుకుంటే వాళ్ళు ఉంటాడు. కాబట్టి సాలడ్ నాట్ రికమెండెడ్. మరి మీరు ఆలోచించండి దాని గురించి. ఉడకబెట్టిన కూరలు తినవచ్చు. స్టీమ్డ్ వెజిటబుల్స్ అని ఉంటాయి, స్టీమ్డ్ వెజిటబుల్స్ అదొక ఐటెం కింద మాకు సేలర్స్బర్గ్లో గురుకులంలో సర్వ్ చేస్తారు 3-4 వెజిటబుల్స్. అది ఎందుకు సర్వ్ చేస్తారంటే ఇండియన్ వెజిటబుల్స్లో స్పైస్ ఉంటుంది, అంటే కారం అది వేస్తారు మన వాళ్ళు, ఉప్పు కారాలు. అక్కడ ఉన్న వెస్టర్నర్స్ కారం తినలేరు వాళ్ళు. వాళ్ళు చిల్లీ అన్నది ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది ఐటమ్స్ ఇన్ దేర్ ఫుడ్. చిల్లీ ఉండదు వాళ్ళకి, దాన్ని పెప్పర్ అంటారు, గ్రీన్ పెప్పర్ అంటారు. ఇంత దొడ్డుగా ఉంటుంది అది, అది మన క్యాప్సికమ్ని పోలి ఉంటుంది. దాంట్లో ఎంత కారం ఉంటుంది ఆ కారమే వాళ్ళు ఎరుగుదురు, కానీ ఈ చిల్లీ కారం వాళ్ళు ఎరగరు, మిరపకాయ కారం వాళ్ళు ఎరగరు. అంచేత వాళ్ళు మన కూరలు వాళ్ళు తినలేరు, దే విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్. ఆ నాలుక పెదవులు తట్టుకోలేవు ఆ కారాన్ని. అందుకోసం వాళ్ళను ఉద్దేశించి ఆ రోజు వండిన కూరలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసి ఒక కుక్కర్లో స్టీమ్ చేసేసి అక్కడ పెడతారు, వాళ్ళు తీసుకుంటారు. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని మింగుతూ ఉంటాను ఆ స్టీమ్ చేసినవి తినేయడం. అక్కడ అలా చేస్తారు, అక్కడ సాలడ్ తినచ్చు, ఫ్రీగా తినచ్చు. వెస్టర్న్ కంట్రీస్లో సాలడ్ మీరు ఉత్సాహంగా తినచ్చు, నేను కూడా తింటూ ఉంటాను. నేను సాలడ్ తినేది అక్కడే, ఇండియా వస్తే ఇంకా సాలడ్ మనకి పెట్టేవాడు లేడు, మనం తినేది లేదు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సాలడ్. ఓకే, దేర్ఫోర్ ఐ డు నాట్ రికమెండ్ సాలడ్, దో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫుడ్, బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఇట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ రికమెండింగ్ యువర్ ఫుడ్ ఏదో. సో మొత్తం మీద ఇంతవరకు ఆహారాన్ని గురించి మీమాంస అయితే క్రితం క్లాసు ఈ క్లాసు చేసాము, దీన్ని నేను ఉపసంహారం చేస్తూ ఇన్ జనరల్ భగవద్గీతలో ఆహారాన్ని గురించి ఏ విధమైన చర్చ శ్రీకృష్ణుడు చేశాడు అనేదాన్ని మీతో ప్రస్తావిస్తాను ఓ 10 నిమిషాలు. ఆ తర్వాతి శ్లోకానికి వెళ్ళొచ్చు. మన వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి డ్యాన్స్ అండ్ డ్రామా కింద మార్చి పారేశారు, పెద్ద దురదృష్టకరమైన పరిణామం అది, అది యోగ్యమైన పరిణామం కాదు. ఆ కథలన్నీ అల్లేసి శ్రీకృష్ణ అంటే ఎవడు గుర్తుకొస్తాడు మీకు, డ్యాన్స్ డ్రామా అంతా గుర్తుకొస్తుంది, ఇంకా ఏవేవో కూడా గుర్తుకొస్తాయి. శ్రీకృష్ణుడు అంటే ఒక సైంటిస్ట్ ఫిలాసఫర్ అనే సెన్స్ కనపడుతుందా, కనపడదు. ఈ బోధకులు కూడా అలా బోధించరు, దట్ ఈజ్ అనదర్ మిస్ఫార్చ్యూన్. సో శ్రీకృష్ణుడు అంటే యూ షుడ్ లుక్ అట్ శ్రీకృష్ణ యాజ్ ఎ సైంటిస్ట్ ఫిలాసఫర్ లాగా చూడాలి. ఆయన ఆహారాన్ని గురించి చాలా మంచి విషయాలు చెప్పినాడు. నియతాహారాహ అంటూ ఉంటాడు, అపరే నియతాహారాహ అని 4వ అధ్యాయంలో. ఆహారము నియమితముగా తినవలెను, ఆహారము నియమితము అన్నదానికి అనేక అర్థాలు వస్తాయి. రోజుకు ఎన్నిసార్లు మీరు ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది ఒక నియమితము. కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేస్తారు, తర్వాత లంచి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదో నవ్వుతారు, మధ్యలో మళ్ళీ స్నాకింగ్ ఉంటుంది, తర్వాత లంచ్కి డిన్నర్కి మధ్యలో సాయంకాలం తప్పనిసరిగా స్నాక్ ఏదో ఉంటుంది, మైసూర్ బజ్జీ స్నాక్, దాని నిండా ఆయిల్, మైసూర్ బజ్జీని ఇలా నొక్కితే ఆయిల్ డ్రిప్ డ్రిప్ అవుతూ ఉంటుంది. హౌ కెన్ దట్ బీ ఏ ఫుడ్ ఎట్ ఆల్? దాన్ని సాయంకాలం పూట 5 గంటలకి యూత్ తినేస్తే ఆ యూత్కి తేడా తెలీదు, పెద్ద వయసులో కనుక తిన్నట్లయితే వాడు రోగం వస్తుంది. సో అటువంటి ఆహారాలని స్నాక్స్ తింటారు. మళ్ళీ రాత్రి డిన్నరు, మళ్ళీ రాత్రి 11 గంటల దాకా తెలియకుండా ఏదో నవ్వులి వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ రకంగా ఇన్నిసార్లు తినకూడదు ఫుడ్. ద్వే అని పూర్వం వాళ్ళ నియమం, 2 సార్లు, ద్వే ఆహుతి ద్వే భుంక్తే అని ఏదో నియమం ఉంది. అగ్నిహోత్రంలో 2 సార్లు హోమాలు చేస్తారు, ఒక్కొక్క హోమంలో 2 ఆహుతులను సమర్పిస్తారు. వీడు భోజనం కూడా 2 సార్లు చేయాలి అని ఒక నియమం ఉన్నది. కాబట్టి ఆ నియమాన్ని మనం పాటిస్తే బాగానే ఉంటుంది.
అయితే బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ మనకి వెస్ట్ నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన చాలాకాలం పరిపాలించారు కనుక ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది వాళ్ళు పట్టుకొచ్చారు. అంచేతనే బ్రిటిష్ వాళ్ళు టీకి బ్రేక్ఫాస్ట్ టీ అని ఉంటుంది. దాని పేరేమిటి? బ్రిటిష్ ఇంగ్లాండ్ బ్రేక్ఫాస్టా? ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్రేక్ఫాస్ట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందనో. కాబట్టి మనల్ని 200 ఏళ్ళు పరిపాలించి మనకి బ్రేక్ఫాస్ట్ని క్రికెట్ని వాళ్ళు అప్పచెప్పి వెళ్ళారు. మన వాళ్ళు ఆ రెండింటినీ పోషించుకుంటూ వస్తున్నారు. నేను ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే సైన్స్ కూడా బ్రేక్ఫాస్ట్ని రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే రాత్రి తెల్లవారులు వీడేమీ తినకుండా ఉంటాడు కనుక మధ్య వయస్సులోనూ యూత్లోనూ తేడా ఏమీ పడదు. కానీ వాళ్ళు దేన్నైనా తట్టుకోగలుగుతారు. ఎక్కువ తిన్నా తట్టుకుంటారు, అసలే తిండి లేకపోయినా వాళ్ళు దే కెన్ మేనేజ్. ఈ మధ్య పెద్ద వయస్సు వాళ్ళు తిండి ఎక్కువైనా వీళ్ళు నిలబడలేరు, తిండి లేకపోయినా నిలబడలేరు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఈజ్ రికమెండెడ్. కాబట్టి 3 సార్లు అవుతుంది. స్నాక్ ఈజ్ టోటల్లీ అవాయిడెడ్, స్నాక్ తినకూడదు 3 సార్లు. వెయిట్ ఫర్ ది డిన్నర్ టైం, అప్పుడు డిన్నర్ చేయటం. ఆకలిగా ఉంటుంది ఈ టైంకి, నీరసంగా ఉన్నా కొంచెం ఓపిక పడితే 7:30 అవుతుంది, 2 మెతుకులు తినచ్చు. అలా ఉండాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ తినడం అనేది చాలా చెడ్డ అలవాటు. కాబట్టి అదొక నియత, అదొక నియమము. 2వ నియమము సాత్విక ఆహారమును తినుట, అది నియమము. షుగరు సాత్వికం అనుకుంటారు, తప్పు. షుగరు సాత్వికం కాదు. ఎనీ ఇంటెన్స్ టేస్ట్ సాత్వికము కాదు. బ్లాండ్గా ఉంటే సాత్వికం. మీరు పాయసంలో మీరు కొద్దిగా షుగర్, కొద్దిగా బెల్లం వేసుకుని పెట్టుకుంటే అది సాత్వికం అవుతుంది తప్ప, దాని నిండా ఇంత పంచదార పారేసి బాయిల్ చేసి పడేస్తే అది రాజసం అయిపోతుంది. తిరుపతి లడ్డు సాత్వికం కేటగిరీలోకి రాదు, అది రాజసం కేటగిరీలోకి వస్తుంది. కారణం ఏమిటంటే దాంట్లో షుగర్ ఎక్కువ వేస్తారు. తర్వాత ఇది చాలనట్టు షుగర్ క్రిస్టల్స్ పెడతాడు మధ్యలో. ఆల్రెడీ ఇట్ ఈస్ లోడెడ్ విత్ షుగర్ అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ హీ పుట్స్ షుగర్ క్రిస్టల్. ఇలా ఎందుకు పెడుతున్నామంటే సమాధానం ఏం చెప్తారో తెలిసిన? ఆగమశాస్త్రంలో చెప్తారా మీరు షుగర్ క్రిస్టల్ పెట్టమని చెప్తారా ఆగమశాస్త్రంలో? క్యా బాత్ హే. అంటే ఇంకా ఎదరవాడిని ముఖపిధానం చేయటం, అంటే ప్రశ్న అడగడానికి ఇంకా మళ్ళీ వాడి జీవితంలో ప్రశ్న అడగకూడదు, అలాంటి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం ఏంటి? ఆగమశాస్త్రంలో చెప్పారన్నా. ఏ చూపించి నాకు ఆగమశాస్త్రంలో ఏం చెప్పారన్నా? హీటుడగన్నా. ఎందుకంటే ఆ శ్లోకాలకి చదివి అర్థం చెప్పి అంత సంస్కృత జ్ఞానం అతని దగ్గర ఉండనే ఉండదు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ. కాబట్టి ఇదంతా కూడా ఒక అంధ పరంపర కింద పోతూ ఉంటుంది. దాంట్లో ఏమీ లాజిక్ లేదు. ప్రసాదం అమ్మడంలో కానీ, ప్రసాదాన్ని అంత లోడెడ్ షుగర్గా తయారు చేయడంలో కానీ, ప్రసాద భక్షణం అనేది అది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రజెంట్ చేయడంలో కానీ శాస్త్రమునకు ప్రమేయము లేదు. దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. నౌ యూ డిసైడ్ వాట్ యూ వాంట్. కాబట్టి షుగర్ ఎక్కువ వేస్తే సాత్విక ఆహారం అవ్వదు, రాజసాహారం అవుతుంది. షుగర్ ఈజ్ పాయిజన్, వైట్ పాయిజన్, సాల్ట్ ఈజ్ పాయిజన్. ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే మీరు 4 కాలాల పాటు ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి అంతే. షుగర్ ఈజ్ పాయిజన్, సాల్ట్ ఈజ్ పాయిజన్. బీ కాన్షియస్ ఆఫ్ ఇట్. అంచేత ఉన్న సాల్ట్తో సరిపెట్టుకోవడం, కొత్త సాల్ట్ వేయకపోవడం, తక్కువ షుగర్ వాడుకోవడం, కొత్త షుగర్ యాడ్ చేయకపోవడం. కాఫీలో 1 స్పూన్ షుగర్ యూ హ్యావ్ టు యాడ్. ఆ బిట్టర్నెస్ని ఎంజాయ్ చేసేటువంటి అలవాటు చేసుకోవాలి. ఒకసారి నేను టీ తాగుతున్నా, టీ తాగుతూ దాంట్లో మిల్క్ కావాలని అడిగా. అడిగితే ప్రొఫెసర్ గారు కూడా నా ఎదుర్కొన్న టేబుల్ మీద కూర్చుని మేము ఇద్దరం టీ తాగుతున్నాం. ఆయన అన్నారు, నువ్వు టీ తాగుతావా మిల్క్ తాగుతావా అని అడిగారు. కరెక్టే కదా పాయింట్. ఇప్పుడు మీరు టీ తాగుతారా మిల్క్ తాగుతారా? వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్? మిల్క్ తాగాలనుకుంటే యూ బాయిల్ ది మిల్క్, యాడ్ ఏ కప్ ఆఫ్ యాడ్ ఏ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ డ్రింక్ ఇట్. నేను లేదు నాకు టీ కావాలి, దెన్ బాయిల్ ది వాటర్, పుట్ టీ లీవ్స్, ఫిల్టర్ అండ్ డ్రింక్ ఇట్. కాదండి, మాకు తెల్లగా కంటికి కనపడాలి, ప్రాబ్లం. ఓకే, యాడ్ ఏ స్పూన్ మిల్క్ సో దట్ ఇట్ లుక్స్ వైట్, ఏ లిటిల్ వైట్, ఆ బ్రౌన్ కలర్ వస్తుంది, దెన్ యూ డ్రింక్. కాదండి, అది బెటర్గా ఉంటుంది, షుగర్ కొద్దిగా వేసుకుంటామంటే 1 స్పూన్ యూ పుట్ అండ్ డ్రింక్.
టీ తాగి పద్ధతి అది. టీ తాగడం కూడా మీకు నేర్చుకోవడం అవసరం. ఒకప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ బాయిల్ చేస్తారు, దాంట్లో ఇంత టీ పౌడర్ పడేస్తారు, దాని ముఖాన్ని నిప్పుల మీద ఉండగానే దాంట్లో ఇంత షుగర్ పారేస్తారు, ఇంత పాలు దాన్ని ఎత్తిని పోస్తారు, బాయిల్ పెట్టేసి బట్టలు ఉతుక్కుని వచ్చి అది తీసి వడపోసుకుని తాగుతారు. ఏమండది, యు షుడ్ నాట్ బాయిల్ ఇట్ లైక్ దాట్. టీ పౌడర్ షుడ్ నాట్ బి బాయిల్డ్, బాయిల్డ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు టీ పౌడర్. అండ్ టీకి 3 మినిట్స్ టీ, 4 మినిట్స్ టీ, 5 మినిట్స్ టీ అని ఉంటుంది. ఆ మినిట్స్ తెలుసుకోవటానికి అవర్ గ్లాస్ షేప్లో మీకు దొరుకుతాయి. దాంట్లో 3 మినిట్ ఇలా తిరగేసి పెట్టుకుంటే అది పూర్తయ్యేపటికి 3 మినిట్స్ అవుతుంది. ఏమైనా ఐడియా ఉందా నేను చెప్పింది? దొరుకుతాయి మార్కెట్లో, నా దగ్గర నేను పెట్టుకున్నా. నేను 3 మినిట్స్ టీ తాగుతా, అది 2.5 మినిట్స్, అది 2 మినిట్స్ 50 సెకండ్స్ అయ్యేపటికి ఆ పైన ఉన్న పౌడర్ అంతా కింద పడుతుంది. అప్పుడు ఆ టీ బ్యాగ్ నేను తీసేస్తా. దట్ ఈస్ కాల్డ్ 3 మినిట్స్ టీ. కొంతమందికి ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలి, ఆ బ్రూయింగ్ టైము రికమెండెడ్ టైము. కొంతమందికి ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలి, అందుకోసం 4 మినిట్స్. 5 మినిట్స్ టీ ఐ డు నాట్ రికమెండ్. ఎందుకంటే 5 మినిట్స్ మీరు బాయిల్డ్ వాటర్లో అట్టే పెడితే టానిన్స్ అని ఉంటాయి, వెరీ హైలీ సబ్స్టిట్యూటెడ్ ఫినాల్స్, అవి అవన్నీ డిజాల్వ్ అవ్వడం ప్రారంభిస్తాయి. దే ఆర్ నాట్ గుడ్ ఫర్ స్టొమక్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ టేస్ట్ ఆల్సో. దే ఆర్ నాట్ టేస్ట్ ఏమో నేను చెప్పలేను, టానిన్స్ టేస్ట్కి అలవాటు పడితే ప్రాబబ్లీ యూ మే లైక్ ఇట్, బట్ ప్రిఫరబ్లీ యూ అవాయిడ్ ఇట్. 3 మినిట్స్ టీ ఈజ్ ఐడియల్, మోడరేట్గా ఉంటుంది టీ. దానికి కొద్ది మిల్క్ యాడ్ చేసి 1 స్పూన్ మిల్క్, 1 స్పూన్ షుగరు వేసుకుని తాగేయటం. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. కాబట్టి ఆహారం విషయంలో చాలా సైంటిఫిక్గా మీరు ఉండాల్సి ఉంటుంది. నియతాహారాహ తర్వాత, నియతాహారాహ అన్నది ఆ యజ్ఞాలు చేసేప్పుడు 12 రకాల యజ్ఞాలు చెప్పాడు ఆయన. దాంట్లో ఒక యజ్ఞ సందర్భంలో అపరే నియతాహారాహ అంటూ ఏదో చెప్పాడు, అదొక విషయం. తర్వాత ఇంకో చోట ఏమని చెప్పాడంటే, నాత్యష్ణతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత అని ఇంకో చోట చెప్పాడు. అసలే తిండి మానేసి ఉపవాసాలు మీద ఉపవాసాలు చేసే వాళ్ళకి ఈ యోగము సిద్ధించదు. యోగం అంటే ఆసనాలని కాదు, ఆత్మజ్ఞానమే. యోగం అంటే జ్ఞానమే. మీకు జ్ఞానం కావాలన్నా దేహము మనస్సు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి. రోగంతో ఉన్నవాడు వేదాంతం ఏం చదువుతాడండి? నువ్వు దేహము కాదు అని మీరు రోగంతో ఉన్నవాడికి చెప్పారనుకోండి, అది అనుభవానికే రాదు, అసలు ముందే సమస్య వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేదాంతం, రోగం వచ్చినప్పుడు వేదాంతం కాదు. మంచం మీద పడుకుని నాకు వేదాంతం చెప్పంటే అలాగేం వర్కౌట్ కాదు అది. కనుక సో ఉపవాసాల మీద ఉపవాసాలు చేయటం అనవసరం. ఉపవాసానికి మహర్షులు రికమెండ్ చేసింది 2 times a month, మహర్షుల రికమెండేషన్ అది. ఏకాదశి, ఎన్ని ఏకాదశులు వస్తాయి? నెలలో 2 ఏకాదశులు వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే వారం అని మొదలుపెట్టారు. దానికి శాస్త్రానికి సంబంధం లేదు. వెంకటేశ్వర స్వామికి శనివారం, వై శనివారం, వై నాట్ సండే, వై నాట్ మండే? ఆయన నిద్రపోతాడా ఏమన్నా మండే నాడు? సో ఎవడో మొదలు పెడతాడు. వెంకటేశ్వర స్వామి శనివారం అంటే ఇంక అందరూ అదే పరుగు, ఏదో వరదలు వస్తున్నాయంటే అందరూ అభిక్షకు పరిగెత్తికి వెళ్ళిపోయినట్టు అలాగే. సో ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్. ఆంజనేయుడికి మంగళవారం, మంగళవారం కాకపోతే ఆయన సముద్రం దాటడా ఏమి? మీరు రామాయణంలో చూసారా మంగళవారం నాడు దాటాడా ఆయన? అలా ఏమీ లేదు, అక్కడ మంగళవారం నాడు దాటాడో బుధవారం నాడు దాటో అలా లేదు అసలు. కాబట్టి ఇలాంటివి పెట్టి మళ్ళీ దానికి ఆ పూట భోజనం మానేయడం లేడీస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. యు మే నాట్ వాంట్ టు డూ దాట్. ఏకాదశి ఐడియల్, ఉపనిషత్తులు భాగవతము ఇత్యాది శాస్త్రీయ గ్రంథముల నుండి వచ్చినటువంటి రికమెండేషన్ ఏకాదశి. పురం ఏకాదశ ద్వారం ఇత్యాది వచనములు కూడా గలవు. ఆ బేసిస్ మీద ఏకాదశి నాడు ఉపవాసం మీరు చేయగలిగితే చాలు. 2 ఏకాదశులు నెలకి. మీకు పెద్ద వయస్సు కారణంగా లేకపోతే షుగరు ఇలాంటి దోషాలు ఉన్న కారణంగా 2 ఏకాదశులు చేయలేకపోతే 1 చేయండి పోనీ. శుక్ల ఏకాదశి ప్రిఫర్డ్, నాట్ కృష్ణ. ఓకే, ఆ కృష్ణకినో ఈ కృష్ణుడికి సంబంధం ఏం లేదు. తెలిసిందండి, ఏదో కృష్ణ అంటే మీరు అలాగా ఐస్ అయిపోతూ ఉండడం కాదు. ఆ కృష్ణ వేరు, ఈ కృష్ణ వేరు, అదొక పాయింట్. ఇలాగ ప్రతివారం ఒకరోజు ఉపవాసం నేను రికమెండ్ చేయను. అది నచైకాంత మనశ్నత అనే కేటగిరీలో పడుతుంది. మంగళవారం ఉపవాసం, బాబా గారికి గురువారం ప్రీతి అని మీరందరూ ఇమాజిన్ చేస్తారు. బాబా గారు శుభ్రంగా భోజనం చేస్తారు గురువారం నాడు, మీకు తెలుసో తెలియదో. కాబట్టి మీరు కూడా గురువారం నాడు హ్యాపీగా భోజనం చేయండి.
ఏకాదశి నాడు చేతనైతే ఉపవాసం చేయండి. మీరు చెయ్యగలిగితే, అది మీరు చేయగలిగితే అంటే వయస్సులో ఉన్నవాళ్ళు చేయగలుగుతారు, యూత్ అండ్ మిడిల్ ఏజ్ చేయగలుగుతారు. అదేమిటంటే మీరు ఆహారం ఏమీ లేకుండా ఉపవాసం, జల ఉపవాసం, నిర్జల కాదు జల ఉపవాసం. అంటే నీరు త్రాగుతారు, ఆహారం ఏమి తీసుకోరు, పళ్ళు ఫలాలు కూడా తీసుకోరు. మన వాళ్ళు ఉపవాసం పేరు చెప్పి మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారు, అలా చేయకూడదు. మీకు చేతనైతే జలము, నీరు త్రాగి ఉపవాసం చేయాలి. ఇంక తిండి ఇంకేం తినకూడదు, అది బెటర్. నేను కొంతకాలం అలా ట్రై చేశాను, తర్వాత నాకు శరీరం నీరసం వచ్చి నేను మానేశాను. సో నీరు మాత్రం సమృద్ధిగా త్రాగండి, కొంచెం వెచ్చ చేసుకుని త్రాగితే మరీ మంచిది, చాలా పుష్టిగా ఉంటుంది. వార్మ్ వాటర్ తాగినట్లయితే మీకు బ్రేక్ఫాస్ట్ చేసినంత ఉత్సాహంగా ఉంటుంది. ఆ వార్మ్ వాటర్లో వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్లలో అటువంటి శక్తి గలదు. నెలకి రెండు ఉపవాసాలు, చేతనైతే లేకపోతే ఒకటి. మీరు పూర్తిగా తిండి మానేసి ఉండడం అంటే 36 అవర్స్ మానేయాల్సి ఉంటుంది. నిన్న రాత్రి మానేస్తారు, మళ్ళీ మొన్నటి పొద్దున్న తింటారు. మినిమం 36 అవర్స్ మీరు, మినిమం కాదు మ్యాక్సిమం, భోజనం ఆహారం లేకుండా ఉండాలి. అది మీ ఆరోగ్యానికి అనుకూలం కాకపోతే ఒక్కసారి పలహారం చేయాలి. రెండు పలహారాలు చేయకూడదు ఏకాదశి నాడు, ఒకటే పలహారం. అది మధ్యాహ్నం 2, 3, 4 మధ్యలో చేస్తే ఇటు అటు బ్యాలన్స్డ్గా ఉంటుంది. పొద్దున్నే 9 పలహారం చేసి కూర్చుంటే వాళ్ళకి నీరసం వస్తుంది. మధ్యాహ్నం 2, 3 ఆ టైంలో పలహారం చేస్తే బాగుంటుంది. పలహారము పిండి, మంచి పలహారం పిండి అంటారు. అంటే నూక, నూకతో తయారు చేసింది. దానికి ఏదైనా ఒక్క పిసరు ఉప్పు పోపు అలాంటివి ఎవరో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఎక్కువ పోపు పెట్టకూడదు, ఎక్కువ కారం ఉండకూడదండి. మీరు ఆయిలు కారం తగ్గించండి ఆహారంలో. వై డూ యూస్ సో మచ్ ఆయిల్? ఆయిల్ కనపడకూడదు. కంటికి కనపడిందంటే ఆయిల్, అంటే అది షైనింగ్గా కనపడుతుంది. కూర అలా మెరిసిపోతూ కనపడిందంటే ఆయిల్, అదంతాను అది మంచిది కాదు స్టోమక్కి. అలాగే అంతంత కారాలు వేయకూడదు. పచ్చిమిరపకాయలకి అవి వేసేయటం, మళ్ళీ ఎండుమిరపకాయలకి వాటిని కూడా వేసేయటం, ఇంకా చేతనైతే మిరియాలు కూడా దాని మీద పారేస్తే అది తినడం కష్టమైపోతుంది. కమ్మగా ఉండాలి, దట్ ఈస్ ది వాచ్ వర్డ్, కమ్మగా ఉండాలి. చప్పగా ఉండాలని నేను అంటల్లా, అంటే కొద్దిగా కారము ఉప్పు కూడా ఉంటాయి, కొద్దిగా ఆయిల్ కూడా ఉంటుంది, కొద్దిగా చాలా నియతం. అది ఆ రకంగా మీరు ఆహారాన్ని తీసుకున్నట్లయితే పిండి, ఆ విధంగా మీరు ఉపవాసం చేస్తే బాగుంటుంది. నెలకి 2 సార్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ద్వాదశ పారణము అని మన వాళ్ళు ద్వాదశ పారణం ఎలా చేస్తారో తెలుసిన, కట్టె పొంగల్, చక్ర పొంగల్, మరో పొంగల్, మరో పొంగల్, 6 డజన్ ఐటమ్స్తో చేస్తారు ద్వాదశ పారణం. ఏకాదశి నాడు మిస్ అయింది డబుల్ కాంపెన్సేట్ చేసేసి ఇట్లా చేయకూడదు. ద్వాదశి పారణము అంటే యు హ్యావ్ టు బ్రేక్ ది ఫాస్ట్, ట్రూ, బట్ యు హ్యావ్ టు బ్రేక్ ఇట్ విత్ ఎ మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. నన్ను అడిగితే యూ ఇడ్లీ తిని స్టీమ్డ్ ఫుడ్ అది, ఈ పొంగల్స్ ఇటువంటి ఈ పేర్లు విని మీరేమీ కంగారు పడక్కర్లేదు. విష్ణువుకి పొంగల్ ప్రియం, మీకు చెప్పాడా విష్ణు వచ్చి ఆయనకి పొంగల్ ప్రియమని? దేవతాః చక్షుషా పశ్యంతి దృష్ట్వా తృప్యంతి అని శాస్త్రం చెప్తోంది. వాళ్ళు ఏం తినరు మనకమల్లాగా. శంకరులు అయితే వేళాకోళం చేశారు, కబళ గ్రాసం న భక్షంతి అన్నారు, న భక్షయంతి. మనం అలా ముద్దలు వేసుకుని నోట్లో పడేసి నవ్వులుతూ ఉంటాం, అలా దేవతలు తినరు. దేవతలకి ఆహారం పెట్టరు, నైవేద్యం పెడతారు. నైవేద్యం అంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటం లాంటిది. కాబట్టి ఈ పొంగల్ పిచ్చి నుంచి బయటపడి స్టీమ్డ్ పొంగల్ మీకు పుష్టిగా అది ఆరోగ్యంగా ఉంటుందంటే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. స్టీమ్డ్ ఇడ్లీ 3-4 తిని లైట్గా తినాలి. నిన్న ఏకాదశి కదా, ఇవాళ ఎక్కువ తింటే సిస్టమ్కి అది అటాక్ చేసినట్టుగా ఉంటుంది. ఇడ్లీ తిని భోజనానికి 11-12 అయ్యేపటికి బాగా నీరసం అనిపిస్తుంది, అప్పుడు కొంచెం 1 గంట ముందు మామూలు భోజనం చేయటం. అలా చేస్తే ఆ ఏకాదశి ఉపవాసం మీకు ఇహం పరము కూడా మీకు కలిగిస్తుంది. కాబట్టి అధికంగానూ తినవద్దు, అసలే తినకుండా ఉండవద్దు. ఈ ప్రసంగం మీకు నచ్చకపోతే చెప్పండి, నేను మానేస్తా. చెప్పమంటారా? ఒక సైన్స్ అందుకోసం చెప్తున్నాను, అదొక విషయం. తర్వాత శ్రీకృష్ణుడు ఇంకో మాట ఏమన్నాడు మీకు ఆహారం గురించి, ఆయన అన్న మాటలన్నీ చెప్పేస్తున్నా మీకు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య
యోగో భవతి దుఃఖః. యోగ అంటే జ్ఞానం, యోగ అంటే మళ్ళీ శరీరశాసనం అవి అనుకున్నారు. దుఃఖః యోగః భవతి, మీకు దుఃఖమును పోగొట్టే జ్ఞానం అంటే సంసార దుఃఖాన్ని పోగొట్టే ఆత్మజ్ఞానం మీకు కావాలన్నట్లయితే మీ ఆహార విహారాలు బాగుండాలి. యుక్త ఆహార విహారస్య, నిద్ర తెలివిగా ఉండడము, స్వప్నం అంటే నిద్ర, అవబోధం అంటే తెలివిగా ఉండడము, అవి కూడా బాగుండాలి. యుక్త చేష్టస్య కర్మసు, మీరు చేసే పనులు కూడా యోగ్యముగా ఉండాలి అని అంటారు. కాబట్టి యుక్తాహార విహారస్య అది గుర్తులు పెట్టుకోవాలి. ఆహారము యుక్తముగా ఉండవలేను, విహారము కూడా అలా ఉండాలి. యుక్త ఇప్పుడు రాత్రి 2 గంటలకి పెళ్ళి అంటాడు ఒకడు, రాత్రి 2 గంటలకి పెళ్ళి ఏమిటండి అసలు, అది పెళ్ళికి టైం అది. సరే పోనీ వాళ్ళు ఏదో ముహూర్తం అన్నారు, ఇదన్నారు అదన్నారు, అప్పుడు చేసుకుంటున్నారు. మీరు వెళ్ళి అక్కడ కూర్చొని నిద్ర మానుకుని మొన్నటి పొద్దున్న సంధ్యావందనం మానేస్తారు, ధ్యానం మానేస్తారు, పాఠం మానేస్తారు. ఎన్ని మానేశారు చూడండి, ఎవరైనా పాఠానికి ఎందుకు రాలేదంటే నేను రాత్రి పెళ్ళికి వెళ్ళాను. నిన్నెవడు వెళ్ళమన్నాడు పెళ్ళికి? మొన్నటి పొద్దున్న పాఠానికి వెళ్ళక్కర్లేదా? పొద్దున్నే ధ్యానం చేయొద్దు 5 గంటలకి, 5:30, 5:30, 6 ధ్యానం చేయాలి కదా. మరి రాత్రి 2 గంటలకి పెళ్ళి ముందు కూర్చుంటే ధ్యానం ఏం చేస్తారు మీరు? దీన్ని విహారము అంటారు. ఇటువంటి విహారములు మీ యొక్క ఆధ్యాత్మిక దినచర్యకు అడ్డు వచ్చేటువంటి విహారములను మానివేయవలేను. ఆహార విహారములు, ఏదో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పొద్దున్న 9 గంటలకి పెళ్ళి, 10 గంటలకు వెళ్ళి ఆశీర్వచనం చేసి వచ్చాము అంటే దట్ ఈస్ సందర్భంగా ఉంటుంది తప్ప 2:32 పెళ్ళి అంటాడు అప్పుడు ఏం వెళ్తారు అర్ధరాత్రి? సో దే షుడ్ చేంజ్ ది ముహూర్తం. ఎనీవే అదంతా మళ్ళీ ఇంకో టాపిక్. అది అంటే అన్సైంటిఫిక్గా తయారైంది సొసైటీ, అందుకోసం చెప్తున్నాను నేను. లఘ్వాషి అన్నాడు ఓ చోట శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో అంటాడు, లఘువుగా తినమన్నాడు. లఘువుగా తినమన్నామంటే మీరు భోజనం చేసి చేయగడుక్కునేప్పుడు మీకు హెవీ ఫీలింగ్ రాకూడదు. లఘువుకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటి? లైట్. లైట్ స్పెల్లింగ్ ఏమిటి? LIGHT. అది లఘు అన్నట్టుగా లేదు అది. అది కాబట్టి లఘు అంటే లైట్. భోజనం చేసి చేయగడుక్కుంటుంటే లైట్గా ఫీల్ అవ్వాలి. మీరు రైస్, వైట్ రైస్ తిన్నదానికి పిండి తిన్నదానికి తేడా ఎప్పుడైనా గమనించారా మీరు? ఏమిటి తేడా? వైట్ రైస్ తింటే హెవీ ఫీల్ అవుతారు, పిండి తింటే లైట్ ఫీల్ అవుతారు. సో ద ఫీలింగ్ ఆఫ్ లైట్నెస్ మీరు చూసుకోండి ఆహారంలో. అలాగే ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడెక్కడ మీకు హెవీనెస్ అనుభవానికి వస్తుందో. మైసూర్ బజ్జీలో 5-6 పుచ్చుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? హెవీగా ఉంటుంది. ఓ 2-3 ఇడ్లీ తిన్నారనుకోండి హెవీ అనిపించదు. అలాగా బాగా నెయ్యి వేసిన బొబ్బట్లో 2-3 పుచ్చుకున్నారనుకోండి బాగా హెవీ ఫీల్ అవుతారు. సో కాబట్టి ఆలోచించండి, లఘ్వాషి ఏ ఆహారం తీసుకుంటారో అది లఘు అనే కేటగిరీలో పడాలి. తర్వాత లఘు అనే దానికి అర్థం వాల్యూమ్, ఎంత తింటున్నారు అనేది. సాధారణంగా జనులు ఎలా తింటారంటే ఆ కడుపంతా నిండిపోయే వరకు తింటారు. అలా తినకూడదు. ఎంతవరకు తినాలంటే ఇంకా కొంచెం నేను తినగలుగుతాను, తింటే బాగుంటుంది అనిపించినప్పుడే తినడం మానేయాలి. అదే ఇప్పుడు పప్పు అన్నం తినేశారు, తర్వాత ఏమో సాంబార్ దప్పడం తినేశారు, ఈ లోపల వాళ్ళు బూర్లు వేశారు 2-3 అవి పుచ్చేసుకున్నారు, ఇంక ఇప్పుడు మజ్జిగ అన్నం దగ్గరికి వచ్చారు, అప్పటికే నిండిపోయింది. అప్పుడేమో ఇంత అన్నం పెట్టుకుని దాంట్లో ఇంత పెరుగు వేసుకుని ఇంత పొడుగు అరటిపండు కూడా దానికి జోత చేసి భోజనం చేస్తే అది ఏమైపోతుంది? అది హెవీ అయిపోదు. కాబట్టి మీరు బూర్లు తినేసి ఇంకా అయిపోయింది తినడం అయిపోయింది అన్నప్పుడు ఇంత ఒక చిన్న ఉసిరికాయంత అన్నం వేసుకుని ఒక్క స్పూను పెరుగు వేసుకుని తినేసి చేతులు కడిగేసుకోవాలి. అలాగ లేదు పప్పు దప్పడము బూరే కంట్రోల్డ్గా తిని మజ్జిగ కొంచెం ఎక్కువగా తినాలనుకున్నట్లయితే వీటిని తగ్గించి ఆ స్పేస్ అట్టి పెట్టుకుని మజ్జిగ భోజనం పెరుగు అన్నం తిన్న తర్వాత కూడా యూ షుడ్ నాట్ ఫీల్ హెవీ, 1. తర్వాత మీరు చెప్పన్నారు కాబట్టి చెప్తున్నా, పెరుగులో ఫ్యాట్ ఉండకూడదు. మీరు ఏం చేస్తారంటే ఒక మిక్సీ ఒకటి కొనుక్కోండి, సుమిత్ మిక్సీ లాంటి ఒక మిక్సీ కొనుక్కోండి, అది పాల కోసము ఇయర్ మార్క్డ్ అంటే దానికి రిజర్వ్డ్. ఇంకా ఆ మిక్సీలో మీరు ఇడ్లీ పిండి ఇలాంటివి పెట్టకూడదు. అది ఒక మిగతా వాటి మిక్సీ వేరు, ఈయన మిక్సీ వేరు. దాంట్లో పొద్దున్న పాలు తీసుకొస్తారు ప్యాకెట్, 2 ప్యాకెట్లు తెచ్చుకున్నారనుకోండి, 2-3 మరి గృహస్థులు
ఆ పాలు ప్యాకెట్లు కట్ చేసి దాంట్లో పోసేయటం, పోసే ఆ మిక్సీలో కాచక్కర్లా పచ్చిపాలు దాంట్లో పోసేయటం, పోసేసి మూత పెట్టేసి 2 మినిట్స్ స్టర్ చేసేయటం. చేసేసి ఆ మూత జాగ్రత్తగా తీసేప్పటికీ అంత వెన్నంత గోడల నిండా పట్టేసి మూత నిండా వెన్న పట్టేసి ఉంటుంది. జాగ్రత్తగా స్పూన్తో ఆ వెన్నంతనే కూడా అది కలవదు, బయటికి ఒకసారి వచ్చేసిందంటే వెన్న ఇంకా కలవదు, ఆ వెన్నంతా తీసేసి ఒక గిన్నెలో దాచిపెట్టడం. కృష్ణుడు వెన్న తిన్నాడని మొదలు పెట్టద్దు, కృష్ణుడు తిన్న వెన్న అది కాదు. నవనీతము అంటే ఫ్రెష్నెస్ తోటి ప్రేమగా ఉండే హృదయము అని అర్థం. అంతేగాని కూర్చుని అలా వెన్న తింటారా, ఎవరైనా సందర్భం ఉందా? అలా కాదు. కాబట్టి కృష్ణుడు వెన్న తిన్నాడని మనందరం వెన్నలు తింటూ కూర్చోవడం పనికిరాదు. వెన్న దొంగిలించాడంటే ఈ ఇంట్లోకి ఆ ఇంట్లోకి వెళ్ళి వెన్న దొంగిలించాడనా? ఇప్పుడు మీ ఇంట్లో వెన్న పెట్టుకుంటే కృష్ణుడు వచ్చి దొంగిలిస్తే మీరు ఊరుకుంటారా? ఊరికే కథలు చెప్పుకుని సంతోషించడమే తప్ప మీ ఇంట్లోనే రోజు వచ్చి వెన్న దొంగిలించి పట్టుకుపోతున్నాడు అనుకోండి, వాట్ విల్ యూ డూ? యూ విల్ ఫైట్ విత్ ది ఫెలో. కాబట్టి ఇలాంటి స్టోరీలు పక్కన పెట్టి వెన్న దొంగిలించడానికి ఉన్న ఆ సిగ్నిఫికెన్స్ మీరు తెలుసుకోవాలి తప్ప అదేదో లిటరల్గా తీసుకోకూడదు. దీని మీద ఈ మధ్యన నేను భాగవత కాన్ఫరెన్స్లో లెక్చర్ ఒకటి చెప్పాను, దాన్ని మీకు ఏమైనా ఒప్పుకుంటే ఇంగ్లీష్లో ఉంది వినండి. కాబట్టి అది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పా. ఆ వెన్న మనం తినడానికి కాదు, అది కృష్ణుడు తిన్నాడని మొదలుపెట్టి మీరు తినడం అనవసరం. ఆ వెన్న తినేది కాదు, అది వేరే ఒక గిన్నెలో పెట్టి రోజు దేవుడి దగ్గర దీపం పెట్టేప్పుడు ఆ వెన్నతో దీపం పెట్టుకోవాలి. ఊరికే 100 దీపాలు అక్కర్లా, ఒక దీపం చాలు. దాంట్లో ఈ వెన్న వేసి దీపం, ఆ వెన్నలో 4 ఒత్తులు పాడేస్తే ఆ ఒత్తు తీసి వెలిగించితే దేవుడికి దీపం పెట్టుకుందుకు పనికొస్తుంది. ఆ మిగిలిన పాలు ఉంటాయి, దాంతో కాఫీ టీ, దాంతో పెరుగు కూడా తయారు చేసుకుంటారు. కాబట్టి మీరు మజ్జిగ అన్నం, పెరుగు అన్నం తినేప్పుడు అది చేయి జిడ్డు అవ్వాలన్నట్టుగా ఉండకూడదు. జిడ్డు అయిందంటే యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, ఆ ఫ్యాట్ అంతా పనికిరాదు దేహానికి, ఆ మిగిలిన ఫ్యాట్ చాలు. కాబట్టి ఆ విధంగా యూ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. లఘువుగా భోజనము చేయుట, లఘ్వాషి. ఆ తర్వాత ఉపనిషత్తులోకి వస్తే అన్నమయం హి సౌమ్య మనః అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ఓ ప్రియదర్శన అని శ్వేతకేతువును ఉద్దేశించి ఆరుణి మహర్షి చెప్తున్నాడు. ఆయన మనస్సు తిండి నుంచి తయారవుతుంది, అన్నమయం అంటే అన్న వికారం. మీ మనస్సు మీరు తినే తిండి నుంచి తయారవుతుంది. మీరు తినే ఆహారం ఏమిటో చెప్పండి నాకు, మీ మనస్సు ఎలా ఉంటుందో నేను మీకు చెప్తా. అంటే సాత్వికమా రాజసమా తామసమా నేను చెప్పగలుగుతా. రొయ్యల పులుసును చేపల కూర తింటూ ఉంటానంటే మీరు తామసమైన మనస్సు గలవారు అవుతారు. బాగా లడ్డూలు పొంగల్స్ అన్నీ బాగా పుచ్చుకుంటూ ఉంటాను అంటే మీరు రాజసమైన మనస్సు గలవారు అవుతారు. కాబట్టి సో మీరు తినే ఆహారాన్ని బట్టి మీ మనస్సు నిర్మాణం అవుతుంది. మీ మనస్సే మిమ్మల్ని దరి చేరుస్తుంది ఈ సంసార సముద్రానికి. దరి చేర్చేది ఏది? మీ మనస్సే. కాబట్టి మనస్సును పరిరక్షించుకోండి. అదే ఛాందోగ్యోపనిషత్తులో ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్పారు. సత్వ అంటే అంతఃకరణము అని అర్థం. మీ ఆహారము శుద్ధముగా ఉన్నట్లయితే అంతఃకరణము శుద్ధముగా ఉంటుంది. మీరు భోజనం చేసేప్పుడు 5 ఇంటిని కడుక్కోవాలి. వాష్ 2 హ్యాండ్స్, చేతులు కడుక్కోవాలి సబ్బుతోటి. 2 ఫీట్, ఈ ఫీట్ కడుక్కోవడం అనేది ఎందుకు వచ్చింది? మళ్ళీ దానికి పురాణం పెట్టద్దు. ఆ ఫీట్ కడుక్కోకపోతే శని ప్రవేశిస్తాడు, శని ప్రవేశించడానికి కాళ్ళు తప్ప ఇంకేం దొరకలేదా? ఆ కడుక్కున్నప్పుడు చిన్న కొంత పొడిగా మిగిలిపోతే దాంట్లో శని ప్రవేశిస్తా. ఇదంతా పురాణము, పుక్కిటి పురాణము. దాన్ని పక్కన పెట్టి కాళ్ళు కడుక్కునే సందర్భం ఏమిటంటే మీరు వీధిలోకి వెళ్ళొస్తే మీ కాళ్ళకి సాయిల్ బ్యాక్టీరియా ఉంటాయి తప్పనిసరిగా. చెప్పులు తొడుక్కున్నా ఉంటాయి, బూట్లు తొడుక్కుంటే ఉండకపోవచ్చు. చెప్పులు తొడుక్కున్నా కూడా మన ఇండియన్ ఏషియాటిక్ సొసైటీస్లో, ట్రాపికల్ కంట్రీస్లో మట్టిలో ఉండే బ్యాక్టీరియా కాళ్ళకి వస్తాయి, మీరు కడిగేసుకుంటే పోతాయి. చేతులు కడుక్కునే ఆహారం తిన్నట్లయితే పిల్లలలో మోర్టాలిటీ రేటు తగ్గుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. మెడిసిన్లో ఎపిడిమియాలజీ అనే సబ్జెక్ట్ ఉంది, అది సోషల్ గ్రూప్స్లో హ్యాబిట్స్ని బట్టి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందని స్టడీ చేసే సబ్జెక్టు.
వాళ్ళు స్టడీ చేసి చేతులు కడుక్కునే అలవాటు ఉన్న పిల్లలలో రోగాలు తక్కువ, మోర్టాలిటీ రేట్ కూడా తక్కువ. ఎందుకంటే పిల్లలు చేతులు కడుక్కోకుండా తినేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం చేతులు శుభ్రంగా, ఇప్పుడు నా చేతులు శుభ్రంగానే ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసాను అనుకోండి, నాట్ ప్రాపర్. ఎందుకంటే ఇదిగో టేబుల్ ముట్టుకున్నాను, ఈ మైక్ ముట్టుకున్నాను, పుస్తకాలు ముట్టుకున్నాను. మీరు రూపాయి కాగితాలు ముట్టుకుంటే వాటి నిండా బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ చేతికి తగులుతూ ఉంటాయి. కాబట్టి సబ్బుతో లేకపోతే సాఫ్ట్ సోప్ ఉంటుంది, దాంట్లో శుభ్రంగా చేయి కడుక్కుని మీరు భోజనం. సోప్ అని ఎందుకన్నానంటే ఆయిల్ ఉంటుంది, ఆయిల్ని పట్టుకుని మట్టి ఉంటుంది, మట్టిని పట్టుకుని బ్యాక్టీరియా ఉంటాయి. మీరు సోప్ కొద్దిగా వాడితే అవన్నీ పోతాయి. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు పిల్లలకి మీరు చేతులు కడుక్కుని భోజనం చేయాలి అని మన్ కీ బాత్లో చాలా గట్టిగా చెప్పారు. ప్రభుత్వం వాళ్ళు మిడ్ డే మీల్ స్కీమ్లో చేతులు కడుక్కుని భోజనం చేయటం అనే అలవాటు పిల్లలందరికీ నేర్పాలి అని ఉపాధ్యాయులకి సూచనలు ఇచ్చారు. ఇది మధ్యప్రదేశ్లో ఇది బాగా శివరాజ్ చౌహాన్ గారి చీఫ్ మినిస్టర్షిప్లో దీన్ని బాగా ప్రచారం చేసి బాగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంచేతనే మధ్యప్రదేశ్లో పిల్లలలో వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టేయి అని మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పారు. కాబట్టి కాళ్ళు కడుక్కోవడం అనే సందర్భం మీకు చెప్పాను. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంట్లోనే ఉంటే కాళ్ళు కొడుక్కోవడం ఎందుకు? అనవసరం. ఉతికి ఆరేసిన వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం శుచిగానే ఉంటే మళ్ళీ తడి వస్త్రం కట్టుకోవడం ఎందుకు? అదే సరిపడుతుంది. ఈ మడి అనే పేరుతో ఏవో అవకతవక వ్యవహారాలు సరికాదు. కాబట్టి రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక నోరు, ఈ ఐదు మీరు స్వచ్ఛమైన జలంతో వాష్ చేసుకుని భోజనం చేయాల్సి ఉంటుంది. తర్వాత భోజనం చేసేప్పుడు దెబ్బలాడుకోకూడదు, భోజనం చేసేప్పుడు భయపడరాదు. భయపడ్డారనుకోండి అడ్రినాలిన్ రిలీజ్ అవుతుంది, తర్వాత స్టమక్లో యాసిడ్ కంటెంట్ పెరుగుతుంది. ఇలాంటివన్నీ మీకు మెటబాలిక్ చేంజెస్ వస్తాయి భయం వల్ల. క్రోధం వచ్చిందనుకోండి భోజనం చేస్తున్నప్పుడు మెటబాలిక్ చేంజెస్, అన్డిజైరబుల్ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. కాబట్టి భోజనం చేసేప్పుడు ఇటువంటి అవకతవకలు రాకుండగా ప్రసన్నంగా ప్రేమగా మీరు భోజనం వాళ్ళు వడ్డించాలి. మీరు భోజనం ప్రేమగా చేయాలి. ఓకే, వడ్డించి వాళ్ళతో దెబ్బలాడుతూ వాళ్ళతో ఈ కూర ఎలా ఉందేమిటి, ఆ పులుసు ఎలా ఉందేమిటి అని వాళ్ళ మనస్సును కష్టపెట్టి వాళ్ళేదో నువ్వు చేసేదానికి ఇది పెట్టిందే ఎక్కువ అని వాళ్ళు అన్నారనుకోండి, అనేశారనుకోండి, ఇంత మాట నన్ను అంటావా అని కష్టపడిపోతూ ఆ విధంగా భోజనాన్ని ముగించడము అది మెటబాలిక్ సిస్టమ్నంతని కూడా ఇమీడియట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. మీరేదో తర్వాత ఏదో అవుతుందని కాదు, ఏమీ ఇసోటరిక్ ఏమీ లేదు, అంతా ప్రత్యక్షంగా సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. కాబట్టి దాన్ని గమనించాలి. ఒక సూత్రము అంతిమంగా గీత మీద సమతా సూత్రములు అని ఉన్నాయి, సుమారు 500 సూత్రాలు వ్రాసి పెట్టినారు గీత గురించి. ఎవరు? వినోబా భావే గారు, సంస్కృతంలోనే. దాంట్లో సూత్రం ఏమిటంటే మితాహారస్య మహత్వం అని ఒక సూత్రం. ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, మితాహారము చాలా గొప్పది. ఫైనల్గా హృషికేశ్లో నేను మాట విన్నాను, ఖాకే కొయి ఖాకే లోక్ మర్తే హై, ఖా బినా ఖాకే కొయి నహి మరా అని. జనులు తిండి లేక ప్రాణాలు పోగొట్టుకోరు, తిండి ఎక్కువై ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలని మీరు జాగ్రత్త పెట్టి ఆహారం విషయంలో మీరు ఎంత ఫోకస్ పెట్టినా, ఎంత దృష్టి పెట్టినా పెట్టవచ్చు, ఇట్ ఈజ్ వర్త్ అన్నమాట. కొంతమంది ఏమంటారు, మాకు పూజలకి పారాయణలకి టైం ఉంది కానీ దీనికి అంతకీ మాకు టైం లేదండి అంటారు. వాళ్ళు అనారోగ్యం పాలవుతారు, తర్వాత పూజలు పారాయణలు కూడా కొండెక్కుతాయి అనారోగ్యం అయితే. కాబట్టి మీరు ఆహారం విషయంలో ఎటువంటి ఫోకస్ మీరు పెట్టినా కూడా ఇట్ ఈజ్ వర్త్ ఇట్. మీరు పొద్దున్న ఒక అరగంట సేపు ఆహారం గురించి మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇట్ ఈజ్ వర్త్ ఇట్, అది వేస్ట్ ఏమీ కాదు టైం. ఇప్పుడు గంట సేపు తిండి గురించే చెప్పావయ్యా, గంట సేపు వేస్ట్ చేసావు నువ్వు టైం అని మీరు నన్ను అన్నారనుకోండి, ఐ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ దట్ యూ డిడ్ నాట్ గెట్ ది పాయింట్. కాబట్టి ఆహారం విషయంలో మీరు అవసరమైన మార్పులను వెనువెంటనే కాకపోయినా సావకాశంగానైనా మీరు తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. ప్లేట్స్ ఆహారం విషయం ఇంకో ఇంకొంచెం చెప్పమంటారా లేకపోతే ఆపేనా? ప్లేట్స్ శుచిగా ఉండాలి అని వేరే చెప్పక్కర్లేదు, హైజీన్ చాలా ఇంపార్టెంటు.
ఆహారం తినేప్పుడు మౌనముగా మీరు భోజనం చేయగలుగుతారా? అది మీరు ఆలోచించండి. భోజనం చేసేప్పుడు మౌనముగా చేయటం. ఒక మేము సేలోస్బర్గ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒక టేబుల్ని 50 మందో 100 మందో విద్యార్థులు ఉంటారు. ఒక టేబుల్, ఇది మౌనం సైలెన్స్ టేబుల్ అని దాన్ని ఇయర్ మార్క్ చేయటం. ఆ టేబుల్ 20 మంది కూర్చోవచ్చు ఇటు ఒకటను. అక్కడ కూర్చుంటే మాట్లాడడానికి వీల్లేదు, మిగతా టేబుల్ మీద కూర్చుని మాట్లాడుకోవచ్చు. నేను ఎప్పుడు వెళ్ళి ఆ టేబుల్ మీద కూర్చుంటా. ఎవరో వచ్చా అక్కడ కూర్చుని స్వామీజీ అంటే నో టాక్. భోజనం చేసేప్పుడు ఏకాంతంలో భోజనం చేయటం గృహస్థులకి కుదరకపోవచ్చు, కానీ మాట్లాడకుండా భోజనం చేయటం, సెల్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లు కూడా ఆన్సర్ చేయకుండా భోజనం చేయటం. మీరు భోజనానికి కూర్చునే ముందు ప్లాన్ చేసుకోవాలి. ఫోన్ అవసరమైతే బంద్ పెట్టేసి భోజనానికి కూర్చుని, ఇంకా ఫోన్ రింగే అవ్వదు. రింగ్ అయితే అది ఏమో అర్జెంట్ ఏమో అని మళ్ళీ మీ మనసులో బెంగ అదేమీ లేకుండగా కట్ ఆఫ్. ప్రపంచం ఏమైపోదు, ఆ ప్రపంచం అలా పోతూ ఉంటుంది. మీరు అనుకుంటారు మీరు లేచి చేయకపోతే ప్రపంచం ఆగిపోతుంది అనుకుంటారు. మీరు ఈ సామెత విన్నారా? పూర్వం ముసలమ్మ నా కోడి కనుక లేకపోతే ఈ ఊళ్ళో తెల్లవారదు అనుకునేది. విన్నారా? వినలేదా? ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి ఒక కోడి ఉండేది. ఆ కోడి ఏం చేస్తుంది? 4:30కి లేచి కొరకో కో అని ఉంటూ ఉంటుంది. ఆవిడకి ఏదో కష్టం వస్తే ఊళ్ళో వాళ్ళు సహాయం చేయలేదు. ఆవిడ కోపం వచ్చి, మీకు నేను మీ పని పడతాను చూడండి, నేను ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా కోడి ఇంకా రేపటి నుంచి ఉండదు, కుక్కరుకో కో అని అనదు, ఇంకా మీకు తెల్లవారదు, మీ పాటలు మీరు పడండి అని ఊళ్ళో వాళ్ళకి ఆమె ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ. మీరు నేను లేకపోతే సంసారం నడవదు అన్నది అలాంటి మాట. అర్థమైందండి? ఏమైనా అది చక్కగా నడుస్తుంది, చిలకలాగా ఉంటారు అందరూ కూడా. యు ఆర్ ఎ లయబిలిటీ, యు ఆర్ నాట్ ఎన్ అసెట్, ప్లీజ్ నో దాట్. అంటే సంసారం అంటే అలా ఉంటుంది అది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, మిమ్మల్ని నిందించడం ముందు నా తాత్పర్యం కాదు, సంసారం అలా పోతూ ఉంటుంది. చల్తీకా నామ్ గాడీ అని ఎప్పుడైనా విన్నారా? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, హిందీ ఎక్స్ప్రెషన్. నేను ఈ మధ్యన కర్మయోగ అనే ఇంగ్లీష్ పుస్తకంలో కూడా ఈ ఎక్స్ప్రెషన్ని చొప్పించాను. అది ఇంగ్లీష్లో చొప్పించడం కష్టం, అయినా సరే ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎంత నచ్చిందంటే చొప్పించాను. చల్తీకా నామ్ గాడీ, దాన్ని గాడీ అని ఎందుకంటారు? అది అలా చల్తీ, అలా నడుస్తుంటే గాడీ అంటారు. అది సంసారం అలాంటిది, అది సంసారతీతి సంసార, అలా నడుస్తూ ఉంటుంది అది. మీరేం రైలును మీరు తోస్తారా? అది నడుస్తూ ఉంటుందా? మీరేం తోయ్యరు, అది నడుస్తూ ఉంటుంది. ఈ సంసారం కూడా అట్టిదియే. కాబట్టి మీరు సంసారం మీద అంత ఆసక్తి పెట్టుకుని భోజనం చేసేప్పుడు కూడా ఫోన్లో అవి మాట్లాడేసేయటం, అది తెలివితేటలు అనిపించుకోదు, మౌనముగా ఉండవలేను. తర్వాత అన్యాయముతో సంపాదించిన ధనంతో భోజనం చేయడం కంటే భోజనం లేకుండా ప్రాణాలు విడిచిపెట్టడమే మేలు. అన్యాయార్జన ఉండరాదు. లంచాలు పుచ్చుకుని ఖరీదైన భోజనాలు చేసేవాళ్ళు రోగాలని కొని తెచ్చుకుంటున్నారు తప్ప వేరే ఏమీ లేదు. ఆహారానికి ప్రాముఖ్యము, దాని ఫోకస్ ఎక్కడ? రుచి భోగము నందా లేక శరీర ఆరోగ్యమునుందా అన్నది చూసుకోవాలి. ఎప్పుడు ఇది రుచిగా ఉంటుంది, ఈ డిష్ నేను ఎంజాయ్ చేయగలుగుతాను అని ఆలోచన రానేకూడదు. ఇది రుచిగా ఉంటుంది, అది నేను ఎంజాయ్ చేస్తాను, ఈ రెండు మాటలు వద్దే వద్దు. రుచి భోగము అనే రెండు మాటలు వద్దే వద్దు. ఆరోగ్యము పోషకాహారము, ఆహారం పోషకాహారమై ఉండాలి, శరీర ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి. ఎప్పుడు అదే ఫోకస్, అలాగంటి ఫోకస్తోటే ఆహారాన్ని తయారు చేసుకోవాలి, అలాగనే భుజించాల్సి ఉంటుంది. శరీరాన్ని పెంచే విధంగా ఆహారాన్ని భుజించకూడదు. తర్వాత మెటబాలిజం అనేది శరీరంలో నడుస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చేప్పటికి మెటబాలిక్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. ఇప్పుడు 55-60 వరకు కూడా మీరు యాక్టివ్గా ఉన్నా లేకపోయినా శరీరంలో మెటబాలిజం యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరు తిన్న ఆహారము కొంచెం ఎక్కువైనా అది అరిగించేసుకుని ఇముడ్చుకుంటుంది, అది ఖర్చు అయిపోతుంది, క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. కానీ 60 ఏళ్ళు దాటిన తర్వాత క్యాలరీస్ యొక్క బర్న్ రేటు బాగా తగ్గిపోతుంది, మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ స్లో అయిపోతాయి, మజిల్స్ ఎక్కువ క్యాలరీస్ని ఖర్చు పెడతాయి. ఎప్పుడు? వయస్సులో ఉన్నప్పుడు. పెద్ద వయసు వస్తే మజిల్ కంటెంటే తగ్గిపోతుంది,
మజిల్స్ ద్వారా బర్న్ అయ్యేటువంటి క్యాలరీస్ తగ్గిపోతాయి. కాబట్టి మామూలుగా మధ్య వయస్సులో ఉన్నప్పుడు తిన్న ఆహారమే అదే క్వాంటిటీ అదే క్వాలిటీ రిచ్ ఫుడ్ పెద్ద వయస్సులో తినేవాళ్ళు అపోలో హాస్పిటల్ మొదలైన హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. మీకు అలాగే చేస్తూ ఉంటారని కూడా అనిపిస్తుంది. ఓ ఇంత ఫైల్ పట్టుకుని దాని చుట్టూ తిరగడం, ఆ ఫైల్లో బ్లడ్ టెస్ట్ చేయించండి అంటారు. ఇదిగోనా బాబు బ్లడ్ టెస్ట్ ఉందంటే అది క్రితం వారందండి, ఈ వారం ఎలా ఉందో చెప్పాలి, బ్లడ్ టెస్ట్ మళ్ళీ చేయించుకుంటాడు. వారానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించే పరిస్థితి వస్తుంది. అసలు బ్లడ్ టెస్ట్ అంటే ఏమిటో తెలియకుండా బతికేయటం ఒక పద్ధతి, ఇంకా వయస్సు వచ్చిన తర్వాత తప్పలేదయా అంటే ఏడాదికి ఒకసారి బ్లడ్ టెస్ట్ పెట్టుకోవడం శ్రేష్టం. అంతే కానీ వారానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంకా వీడి మనస్సు అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి తప్ప మందులు మాకుల ద్వారా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం అనే అప్రోచ్ చాలా పెయిన్ఫుల్ అప్రోచ్. పీపుల్ షుడ్ పే అటెన్షన్ టు దాట్. తర్వాత మాంసాదులను తినుట, అశుద్ధి అయిన ఆహారమును తినుట, ఒళ్ళు పెంచుట, తర్వాత ఆసక్తిపూర్వకముగా తినుట, అంటే ఆ డిష్ నాకు ఎంత ఇష్టమో అరే ఐ కెనాట్ వెయిట్ ఫర్ ఇట్. ఇవాళ ఉల్లిపాయ పకోడీలు తయారు చేస్తున్నారు, ఐ కెనాట్ వెయిట్ ఫర్ ఇట్, అని తీసుకురా వడ్డించు అనే ఆసక్తితోటి భోజనం చేయటము అది చాలా అనారోగ్య లక్షణము, తామస లక్షణము, రాజస లక్షణము, సాత్వికము కాదు. చాలండి, చాలా చెప్పాను ఆహారం గురించి, మొత్తం అంతా కవర్ చేశాను ఇంచుమించుగా. తర్వాతి శ్లోకం, ఇంకా యజ్ఞంలోకి వచ్చాం. యజ్ఞము చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు లోకంలో జరిగే యజ్ఞాలన్నింటినీ చాలా బాగున్నాయని నేను అనాలని మీరు అనుకుంటే అది మీరు పొరపడ్డారు, నేను పొరపాటు చేసినట్టు అవుతుంది. అలా ఉండదు ఇక్కడ. మీకు నచ్చినా నచ్చకపోయినా, నేను కొంతమంది అలా అనుకుంటారేమో అనే ఒక డౌట్ వచ్చి చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ శ్లోకంలో ఉన్నది, భాష్యకారులు చెప్పింది నేను చెప్తాను. మీకు నచ్చకపోతే మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. కాదండి, అక్కడ అలా చెప్పారండి, ఇక్కడ ఎలా చెప్పారంటే అక్కడ వాళ్ళు శాస్త్రం చెప్పట్లేదు, కథలు చెప్తున్నారు. యూ షుడ్ నో దాట్. అది నేను అనక్కర్లేదు ఆ మాట. యూ షుడ్ నో దాట్. అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో య ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్వికః. యజ్ఞము మూడు విధములు. సో శంకరులు భాష్యకారుల యొక్క అవతారిక, అథ ఇదానీం యజ్ఞ త్రివిధ ఉచ్యతే. ఇప్పుడు అథ అంటే తరువాత, ఆహారంలో ఉండే సాత్విక రాజస తామస భేదములను చెప్పిన తరువాత ఇప్పుడు మూడు విధముల యజ్ఞమును గురించి చెప్తున్నారు. ఏమంటే వాళ్ళు ఏదో యజ్ఞం చేస్తున్నారట అంటే యజ్ఞం కాబట్టి అది గొప్పది అని మీరు నిర్ణయించకూడదు. అలా నిర్ణయించడం అది చాలా స్థూలమైన బుద్ధి. యజ్ఞం కాబట్టి గొప్పది అంటే అదేం సందర్భం లేదు. సాత్విక యజ్ఞమా రాజసమా తామసమా అని మీరు ప్రశ్న వేసుకోవాలి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. అది సాత్వికము అంటే మీరు కూడా వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు ఏదైనా చందా ఇవ్వచ్చు, మీరు కూడా దాన్ని దర్శించవచ్చు, అన్నీ చేయవచ్చు. అది రాజసము తామసము అనుకోండి, వై డూ యూ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దాట్? యూ షుడ్ నాట్ వేస్ట్. లీవ్ ఇట్ ఎలోన్. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకూడదు. మరి గీత భగవద్గీత విద్యార్థులు అంటే అలా ఉంటారు. సాత్విక యజ్ఞం అయితేనే ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, చందా అని వచ్చారు. ఏదో యజ్ఞానికి ఎవరో చెప్పారు, ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన ఏముంటే అది ఇస్తాడు అని ఎవరో సలహా చెప్పారు. అప్పుడు నా దగ్గరికి వచ్చారు. నేను ఆయన రాగానే ఇలా యజ్ఞం చేస్తున్నామంటే నేను ఆల్రెడీ మైండ్లో డిసైడ్ చేసేసుకున్నాను అక్కడ ఆ సొమ్ము ఉంది అది వీళ్ళకి ఇద్దామని. సరే మంచిది, ఆయన నేను అసలు ముందే ఇచ్చేసి ఉండాల్సింది. సరే ఏదో చెప్తున్నారు విని ఇద్దామని ఆగాను. ఆ మాట తుంచేసి వెళ్ళిపోవడం కంటే అసలు ఏమిటో విని వెళ్దామని, ఆయన చెప్పింది విని ఐఎమ్ నాట్ గివింగ్ అని చెప్పాను. ఎందుకని, దాంట్లో ఆ యజ్ఞంలో రాజస తామస లక్షణాలు నాకు కనపడ్డాయి. నేను ఆయనకి చెప్పేశాను, చూడండి సన్యాసులు ఇటువంటి యజ్ఞాలని ప్రమోట్ చేయకూడదు, నేను ఒక వ్రతమునకు చెందినవాడను, ఈ యజ్ఞానికి నా సపోర్ట్ ఉండదు, మీరు చేసుకుని చేసుకోండి, మీకు ఎవరో సలహా ఇచ్చి ఉంటారు మీరు చేసుకుంటున్నారు, ఐఎమ్ నాట్ కామెంటింగ్ అపాన్ దట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్.
అలా కాదు మీరు ఇస్తారని మేము ఆశతో వచ్చాం. నేను కూడా ఇద్దామనే ఆశపడ్డాను, నేను నీ ముఖం చూసి ఇవ్వాలనే నేను ఆశపడ్డాను. ఐఎమ్ ఆల్సో సారీ దట్ ఐఎమ్ అనేబుల్ టు గివ్. ఇవి నే డిఫరెంట్ కాంటెస్ట్, ప్రాబబ్లీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ గివ్, నాట్ ఫర్ దిస్. అంటే పాప ఆయన నిరుత్సాహంతో వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? ఆ యజ్ఞం రాజసం, అది సాత్వికం కాదు. హౌ కెన్ ఐ గివ్ ఇట్? ఐ కెనాట్. సో యూ షుడ్ బి లైక్ దాట్. సో మీ పార్టిసిపేషన్ ఉంటే అది సాత్విక యజ్ఞం అయితేనే పార్టిసిపేట్ చేయాలి. ప్రతిదీ యజ్ఞం అంటూ ఉంటారు, మేము ఏదో యజ్ఞం చేస్తున్నాం అండి అంటారు. ప్రతిదీ యజ్ఞమే, మేము ఏదో కీర్తన యజ్ఞం చేస్తున్నాం అంటారు. కీర్తన యజ్ఞం ఎలా అవుతుంది? కీర్తన వేరు, యజ్ఞం వేరు కదా. కీర్తన యజ్ఞం చేస్తున్నాం, కీర్తన యజ్ఞం చేస్తున్నామని మైక్ పెట్టి రాత్రి తెల్లవారులో ఆ బస్తీలో ఎవరికి నిద్ర లేకుండా ఏదో గోల పెడుతుంటే దానికి మళ్ళీ చందా ఒకటా? అలా ఉంటుంది. కాబట్టి సందర్భశుద్ధిగా సాత్వికముగా ఉండాలి. సో ఈ యజ్ఞము సహా సాత్విక, ఆ యజ్ఞము సాత్వికము. ఎప్పుడు దాంట్లో మూడు లక్షణాలు ఉండాలి. మూడు లక్షణాలు కనుక ఉంటే అది సాత్విక యజ్ఞం అవుతుంది. ఒకటి, శాస్త్రవిధి ఉండాలి. విధిదృష్ట, నేను అఫలాకాంక్షితో మొదలు పెట్టచ్చు, పోనీ విధిదృష్ట అని మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ముందు యజ్ఞం మొదలుపెట్టిన తర్వాత ఫలాకాంక్ష, ముందే ఫలం ఉంటుంది తర్వాత యజ్ఞం, అన్నీ ఉంటాయి. కాబట్టి విధిదృష్టము, అది విధి విహితమైన యజ్ఞమా కాదా? విధి విహితమైన యజ్ఞమా కాదా? ఇప్పుడు మేమేమో కుక్క పిల్లకిను నక్క పిల్లకి మేము పూజ పెళ్లి చేస్తున్నాం, మీరు వచ్చి ఆశీర్వచనం చేయండి, ఏమిటండి అది? వాట్ ఈస్ దాట్? సో పెళ్ళి రావి చెట్టుకిను వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాం, మీరందరూ పెళ్లివారు రండి అంటే బాగుందని చెప్పేసి బయలుదేరడమా? ఏమిటో అసలు ఆ పెళ్ళి ఏమిటది? కప్పలు ఊరేగిస్తున్నాం రండి అంటే అది దాని ఐ డోంట్ నో. ఏమైనా విధి ఉన్నదా? విధి ఉండాలి. విధి అంటే విధి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అలాగా అవకతవక పేర్లు చెప్పకూడదు. ఏదో చెప్పడం, సో అది ఎక్కడుందండి, అలాగే ఎక్కడుందండి అంటే ఏదో సుబ్బన్న పురాణంలో ఉందని చెప్పడం. ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఆ పురాణాన్ని? అలా ఉండకూడదు. విధి అంటే వేదము. వేదం మీకు రాదు, చెప్పేవాడికి రాదు, కాబట్టి పక్కన పెట్ట ఉరికే వేదం అండమే కానీ అది అది వచ్చి చెప్పిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ప్రతివాడు వేదం అంటూ ఉంటాడు. నీకు తెలుసా వేదం ఏమిటను? తెలియదు. మరి ఇంకెందుకని? కాబట్టి యూ కెనాట్ బి ది జడ్జ్. వేదం తెలుసున్న వాళ్ళు చెప్తే అది సరిపడుతుంది. కాబట్టి మొదటి సోర్సు వేదము, రెండవ సోర్సు భగవద్గీత. ఉపనిషత్తులు అంటే వేదంలోనే పడింది, భగవద్గీత మొదలైనటువంటి సాత్విక గ్రంథములు, ఒక స్థాయికి చెందినటువంటి గ్రంథములు, అది రెండవ సోర్స్. ఆ రకంగా ఒక అథెంటిక్ సోర్స్ నుంచి పుట్టినటువంటి కర్మ అవ్వాలి అది. విధిదృష్టం, విధిదృష్టం, ఆ దృష్ట శబ్దము చాలా విలువైన శబ్దము. మీరు దాన్ని పరిశీలించినట్లయితే అది ఒక విధికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలా ఉండాలి విధిదృష్టం అనేది. సో శాస్త్రీయమైనటువంటి విధి దానికి ఉండాలి. అంతేగాని కల్పించి యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఏవేవో యజ్ఞాలు కల్పించి చేయటం. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ మన వాళ్ళు నెగ్గాలనుకోండి, సో ఏదో ఒకటి కల్పించడం. అక్కడ క్రికెట్ అంటే ఏమిటి? ఆట. ఆట అంటే ఏమిటి? ఏదో యుద్ధాలు అయి ఉంటాయి. యుద్ధాల్లో పూర్వం వాళ్ళు ఏవో యజ్ఞాలు చేసేవారు, వాళ్ళు ఏవో యజ్ఞాలు ఏదో దేవికి నికుంభిలాదేవికో దేనికో హోమం చేసేవారు. కాబట్టి మన వాళ్ళు క్రికెట్ నెగ్గడం కోసం ఫలానా హోమం చేస్తాము అని వీడు మొదలు పెడతాడు. సంకల్పంలో క్రికెట్ విజయార్థం అని చెప్తాడు. అది దానికి శాస్త్రీయమైనటువంటి సపోర్ట్ ఎలాగ చెప్పడం? దానికి చాలా సమస్య. అప్పుడు మనందరం బయలుదేరి వెళ్ళి అక్కడ పెళ్లివారిలాగా తయారవడం, అదంతా కూడా సందర్భంగా ఉండదు. ఆ కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు వాళ్ళకి తెలియదు పెట్టదు. వాళ్ళేమో ఏదో పురోహితుని పట్టుకుని మంచిదే యజ్ఞం చేయించి క్రికెట్ నెగ్గాలంటే సరే చేయిస్తానంటాడు ఆయన. ఆయన ఎలా క్రికెట్కి యజ్ఞానికి సంబంధమే ఉండదని చెప్పచ్చు కదా ఆయన. సరే వీళ్ళు ఏదో వచ్చారు ఆయన పాపం, ఆయనకి తెలుసున్న నాలుగు మంత్రాలు పెట్టి ఏదో చేపిస్తాడు. ఏదో హ్రాం హ్రీం అని ఏదో చెప్పి ఏదో రెండు హోమాలు చేసేదో చేపిస్తాడు. అలాంటి దాంట్లోకి మీరు విద్వాంసులు పండితులు పెద్దలు అటువంటి వాటిలోకి మీరు దూరడము అది సరికాదు. అది శాస్త్రీయ క్రికెట్కి యజ్ఞం శాస్త్రం చెప్పలేదు.
క్రికెట్కి పేకాటకి వీటన్నింటికి యజ్ఞాలు ఇచ్చేవ్వలేదు. ఓకే, అసలు క్రికెట్ మీరు ఆడడం మానేస్తే మంచిది. క్రికెట్ని సపోర్ట్ చేయడం మానేసి హాకీని కబడ్డీని సపోర్ట్ చేయండి. ఏమైనా మీకు ఉత్సాహం ఉంటే సాకర్ని ఫుట్బాల్ని సపోర్ట్ చేయండి. వివేకానంద స్వామి ఫుట్బాల్ ఆడుకోండి రా అని చెప్పాడు ఆయన. మేమందరం భగవద్గీత చదువుకుంటా ఉన్నారు వీళ్ళు 5 గంటలకి సాయంకాలం. 5 గంటలకి భగవద్గీత వీటిని తలకాయ్, రిటైర్ అయిన వాళ్ళు చేయాల్సిన పని, మీరు కుర్రాళ్ళు చేయాల్సిన పని కాదు, పోయి ఫుట్బాల్ ఆడండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఫుట్బాల్ అది మ్యాన్లీ గేమ్, శరీరానికి ఆరోగ్యకరం కూడా. అటువంటి గేమ్ని వాళ్ళు ఆడుకోవాలి, మనం సపోర్ట్ చేయాలి. క్రికెట్ని అలాగ సపోర్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు. దానికోసం యజ్ఞం చేయడం అంతకంటే అనవసరం. నాకు దృష్టాంతం కోసం వెతుక్కుంటే కాంట్రవర్సీ లేని దృష్టాంతం అనిపించేది చెప్పాను. మన వాళ్ళు చేసే యజ్ఞాలు ఇంకా ఎన్నెన్నో దృష్టాంతాలు చెప్పచ్చు. అవన్నీ కూడా రాజస తామస యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఫలమునందు కోరిక లేకుండా చెయ్యాలి, అది సాత్విక యజ్ఞము. మీరు పెద్ద పెద్ద పోస్టర్స్ వేసి చేసే యజ్ఞాల్లో ఈ కండిషన్ వర్తిస్తుందా? వాట్ కెన్ యూ సే నౌ? మీకు ఎప్పుడైనా పెద్ద పెద్ద పోస్టర్లు అవి ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు వేసేసి పెద్ద పెద్ద బిల్ బోర్డులు పెట్టి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు, ఫలాకాంక్ష లేకుండా చేస్తారా, ఫలాకాంక్షతో చేస్తారా? పైగా మీకు మాకేం కోరికలేని లేవంటే అలా కాదండి. మీరు మళ్ళీ ఆలోచించండి, మీకు ఏదో కోరిక ఉండే ఉంటుందని మీలో లేని కోరికను కూడా మీకు మనస్సులో పెట్టి చెప్తాడు. మీకు ఏ కోరిక? నాకేం కోరిక లేదు, నేను బాగానే ఉన్నాను. కాదు, మళ్ళీ చూడండి, మీకు ఏదో కోరిక ఉండే ఉంటుంది. ఫలానా మీకు ఏ ఇంట్లో ఉంటున్నారే? 2-బెడ్రూమ్ హౌస్లో. మీకు 5-బెడ్రూమ్ హౌస్లో ఉంటే, డూప్లెక్స్లో ఉంటే బాగుంటుంది. ఆ కోరిక పెట్టుకోండి మీరు. లేదండి, కోరిక బాగానే ఉన్నా. కాదు, పెట్టుకోండి ఆ కోరిక. సరే, గ్రహకామహ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ యజ్ఞంలోకి రండి, మీ చేత గ్రహకాముడు యజ్ఞాన్ని నేను చేయిస్తాను అని మొదలు పెడతాను. సన్యాసులు జో సన్యాసి హై ఓ ఐసా కర్తే హై, అంత విడ్డూరం అదే కానీ ఇంకొకటి లేదు. సన్యాసులు ఏం చెప్పాలి? అరే మీరు గృహస్థులరా, నిత్యకర్మ చేసుకోండి, మీకు ఉన్నదంతా సంతోషంగా ఉండని నేర్చుకోండి, కంటెంటెడ్గా ఉండండి, పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోకండి. కొడుక్కి ఎంసెట్ సీట్ రాకపోయినా ఏం పర్వాలేదు, బీకామ్ చదువుకుంటాడు. బీకామర్స్ చదువుకుంటే ఈ ఎంసెట్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాడు. అకౌంట్స్ నేర్చుకుంటే ఈ ఎంసెట్ వాళ్ళందరి అకౌంట్లు మీరే, వాళ్ళ ఉద్యోగ పెద్ద పెద్ద ఉద్యోగుల అకౌంట్లన్నీ మీరే చూడొచ్చు, వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి దండాలు పెట్టి వెళ్తారు. కాబట్టి ఎంసెట్టే చదవక్కర్లా, ఎంసెట్ కోసం యజ్ఞం చేయడం అంతకంటే అనవసరం. కనుక ఫలాకాంక్ష లేని ఫలాకాంక్షని కూడా వాళ్ళకి నేర్పి మీ కోరికలు తీర్చడానికే మేము యజ్ఞాలు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మోత్సవములోని పోస్టర్స్, బస్సుల మీద ఆటోల మీద పోస్టర్స్ ఏముంటుంది అక్కడ? మీరు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చినట్లయితే మీ కోరికలన్నీ తీరిపోవును అని రాసి ఉంటుంది. ఓర్ని ఇలా ఉందేమిటిది? ఇది భగవద్గీత పుట్టిన దేశమేనా ఇది అన్నాడు వినోబాభావే గారు. నేను అనలేదండోయ్. కాబట్టి ఇటువంటి ధోరణి, కోరికలు తీరుట అనే ధోరణితో యజ్ఞములు చేస్తుంటే ఆ ఫస్ట్ పాయింట్ దగ్గరే అది సాత్విక యజ్ఞం అనే కేటగిరీలోంచి పక్కకి పోతుంది. అది ఆయన ఎలా మొదలుపెట్టాడు? అఫలాకాంక్షిభి, ఏ రకమైన ఫలమునందలి ఆశ లేకుండా మీరు యజ్ఞం చేయగలరా? 1. ఈ పెద్ద టాపిక్ ఇది. ఫలమునందు ఆశ లేకుండా అసలు ఎందుకు చేయాలి? యష్టవ్యమేవేతి మనస్సమాధాయ, నీ మనస్సును నువ్వు ఏకాగ్రం చేసుకో. ఇది నేను చేసి తీరాలి యజ్ఞాన్ని. ఎందుకని? ఇది తప్పక చేయదగిన యజ్ఞము. పంచమహాయజ్ఞములను ఉన్నాయి, పంచమహాయజ్ఞములు. దేవయజ్ఞము, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అర్ఘ్య గాయత్రీ మంత్రంతో అర్ఘ్యమును ఇచ్చుట, అది దేవయజ్ఞము. తప్పకుండా చేసి తీరాలి. దానికి ఎందుకు చేయాలి? ఏ కోరికలు తీరవు. కోరికలు తీరడం కోసం కానే కాదు, అది కేవలము యష్టవ్యమేవ, ఉదయించే సూర్యుడిని ఆరాధించి తీరవలేను కాబట్టి చేయడం. ఎంసెట్ పరీక్ష పాస్ అవ్వాలంటే గాయత్రీ జపం చేస్తే పాస్ అవుతారు అని కనుక ఎవడైనా నాలాంటి పాటు చెప్తే
ఈ విద్యార్థులందరూ మాలలు పట్టుకుని తిప్పడం ప్రారంభిస్తారు. ఎంసెట్ పరీక్షలు అయిన వెంటనే మాలలు అవతల పారేసి సినిమాకి పోతారు. కానీ అలా చెప్పట్లేదు ఎవళ్ళను, ఎందుకంటే గాయత్రి మంత్రము అది ఫలాకాంక్షతో చేసి జపం కానే కాదు అది. అందుకోసం కాబట్టి యష్టవ్యమేవ, నీ మనస్సును నువ్వు ఏకాగ్రం చేసుకో, మనస్సులో ఇది ఫిక్స్ చేసుకో ఈ పాయింట్ని, నాకు ఏ కోరికలతోటి సంబంధం లేదు, నేను దేవయజ్ఞము చేసి తీరాలి, అది పంచమహాయజ్ఞాలు మనిషి కర్తవ్యంలో భాగం అది, కాబట్టి నేను దేవయజ్ఞము, ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు అర్ఘ్యప్రదానము దేవయజ్ఞము, పితృయజ్ఞము తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు సేవ చేయాలి, బ్రతికున్నప్పుడు ఇద్దరూ బ్రతికుంటే ఇద్దరికి, ఒకళ్ళే బ్రతికుంటే ఒకళ్ళకి, వాళ్ళు ఇద్దరూ కూడా స్వర్గస్థులైన తర్వాత ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ వాళ్ళు పోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధకర్మ చేయుట, ఇది పితృయజ్ఞము. యష్టవ్యమేవ, ఏమంటే శ్రాద్ధం పెడితే మా పిల్లలు ఎంసెట్ పాస్ అవుతారా అనకూడదు, ప్రతిదీ ఎంసెట్టే, ఇంకా అలా తయారైపోకూడదు. కానీ మా పిల్లాడు 3వ తరగతిలో ఉన్నాడు, శ్రాద్ధం పెడితే మంచిదంటారా పిల్లాడికి, యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు. పైకొస్తారు వాళ్ళు, వాళ్ళు వచ్చి దారిలో వాళ్ళు పైకి వస్తారు, మీరు పైకి తీసుకురారు మీ భ్రమదంతా కూడా. చెప్పాను కదా కోడి, కోడి సామెతే గుర్తుపెట్టుకోండి మీరు, ఆ ముసలమ్మ కోడి, కోడి కూస్తే కానీ తెల్లవారదు అన్నట్టుగా. కాబట్టి మీరేదో వాళ్ళ జీవితాలని నిర్మాణం చేస్తున్నామని మీరు అనుకుంటారు, యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్. ద ఫ్యాక్ట్ ఈస్ యూ డూ యువర్ డ్యూటీ అండ్ వాట్ ఎవర్ వాంట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఈ శ్లోకం ఇప్పుడు ఎలాగో అవ్వదు, రేపు అవ్వకూడదు దీన్ని. ఓకే, ఓం పూర్ణమద పూర్ణమిదం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.